శ్రీ శంకరీ శివ శంకరీ పరిపరియ అభీష్టగళ నీడో సర్వేశ్వరీ శ్రీ గణశంకరీ నమోస్తుతే నమోస్తుతే. భవనంలో నివాసం ఉంటున్న కోటేశ్వరుడు రఘునాథరావు అతి విచిత్రమైన వ్యక్తి. అతని అభిప్రాయం ఏమిటంటే, ఎలా జలగలు దోమలు మనుషులు రక్తాన్ని పీలుస్తాయో, రోగాన్ని సృష్టించడం కోసం పుట్టాయో, అలాగే పేదవాళ్ళు కూడా శ్రీమంతుల రక్తాన్ని పీల్చే జీవులుగా సృష్టించుకున్నాడు. కాబట్టి ఈ ఆగర్భ శ్రీమంతునికి పేదవాళ్ళంటే కాలి గోటితో సమానం. వాళ్ళని చూస్తేనే మహాకోపం. కొట్టాలి రా చుట్టు కొట్టాలి, ఏ ఆడితే ఆడాలి రా రబ్బాడాలి, ఏదేమైనా కానీ ఓ ఆట ఆడాలి. నేను కాలు పెట్టి చోట నువ్వు చేపెడతావేంట్రా? తప్పైపోయింది యజమాని గారు, జాతి తక్కువ వచ్చి అది కాదు యజమాని గారు, మీరు కింద పడబోతే కింద పడతాను, తల బాలు కొట్టుకుంటాను, నాశనం అయిపోతాను. దరిద్రుడా, నన్ను ఎందుకు రా పుట్టుకున్నావు? రే కుక్క నక్క పంది, పోరా అవతలికి, పోరా బయటికి. రే లక్ష్మణ, ఏంటి అసహ్యం? ఈ దరిద్ర పేదో నన్ను ముట్టుకున్నాడు, నన్ను అపవిత్రం చేశాడు. వెదవ్ కంపు, వాంతి వచ్చేటట్టుంది. అయ్యో భగవంతుడా, నేను ఎన్నిసార్లు స్నానం చేసి మాత్రం ఏం ప్రయోజనం? ఈ పేదవాళ్ళ కంపు మాత్రం పోవడం లేదే. దూరం దూరంగా నిలబడి వడ్డించు, దగ్గరకు వచ్చి ముట్టుకోవాలని చూస్తున్నావు. ఏమిటలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? గెట్ అవుట్. బడవా రాస్కెల్, మనం తినే చూసి దిట్టు వేస్తాను దరిద్రులు. ఏం చేస్తున్నావురా? నేనే రాని బావుని. కాదు బావా, నేనే నీ బావమరిని. నీ బావ ఇల్లు నాశనం అయిపోయింది. ఈ డైనింగ్ టేబుల్ నీ కంటికి డ్రైనేజ్ లా కనిపిస్తుందా? దోమల ముందు కొడుతున్నావు? పూరి తిన్నావా? తిన్నాను. ఏదో ఒకసారి నోరు తెరు.
అప్రాచ్యుడా, ఏం చేస్తున్నావురా? ఏం లేదు బావా, నీ నోట్లో ఉన్న క్రిమి కీటకాల్ని నాశనం చేసి పారేస్తున్నాను. నేను వెళ్ళనంతే. ఎందుకో? చనిపోయే ముందు మా అక్క ఏం చెప్పింది? ఓర్ని ఏం చెప్పింది? నువ్వు చచ్చేంత వరకు నీ చేతికి నేను నిప్పు పెట్టేంత వరకు, నీ బూడిద తీసుకెళ్లి గంగలో కలిపేంత వరకు నేను ఇంటి నుంచి వెళ్ళకూడదు 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 అని మా అక్క నాతో కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది బావా. అయ్యో పుణ్యవతి, నువ్వు చచ్చి స్వర్గానికి చేరుకున్నావు. ఈ నక్షత్రుడు వల్ల నేను రోజు నరకం అనిపిస్తున్నానే. పోతే ఈ భవనంలో నివసించే మరో కోటీశ్వరుడు రాజ్ కుమార్ రాజగుణాలను అవలంబించేవాడు. అందరూ పేదరికాన్ని నిర్మూలించాలనుకుంటే ఇతడు పేదవాళ్ళనే నిర్మూలించాలనుకుంటాడు. పురుషోత్తం సార్, ఆ కృష్ణానగర్ స్లమ్లో దరిద్ర పేదలు గుడిసెలేసుకుని ఉన్నారుగా, వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? సార్, లక్ష్మీ మన స్లమ్ని ఖాళీ చేయకూడదని చెప్పి ఆర్డర్ వేశారు సార్. ఎందుకంటే ఆవిడ క్లోజ్ ఫ్రెండ్ సింధు అక్కడే నివాసం ఉంటున్నారు. మై ఫుడ్, నా కూతురికి ఇలాంటి స్లమ్లో ఫ్రెండా? ఐ హేట్. గౌతమ్, బిజినెస్ కోసం అమెరికా వెళ్ళావు, అప్పుడే తిరిగి వచ్చేసేమేంటి? అది రమ్య. రమ్యకేమైంది? రమ్యకేం కాలేదు, షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. రమ్య, ఏంటర్ గౌతమ్, ఇది నీకున్నది నేను ఒక్కడే అన్నని నాకు చెప్పకుండా పెళ్లి చేసావేంటి? అన్నయ్య, పరిస్థితి అలా అయిపోయింది, వాళ్ళిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ప్రేమించుకున్నారు, అందుకే నేనే తోడుగా ఉండి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. ఈ కుర్రవాడు ఆస్తి అంతస్తులు అంత సరితూగుతాడా? అన్నయ్య, నీ దగ్గర దాపరిగా ఉందికు, ఈ కుర్రాడు మన డ్రైవర్ గణపతి కూడా. ఏంటర్ నువ్వు చెప్పేది? అవునన్నయ్య. నో నో నో, కుక్కలు పెంచేప్పుడు కూడా జాతి చూసి పెంచుతాంరా, అలాంటి మనకు డ్రైవర్ కొడుకు అల్లుడా? ఇలాంటి దరిద్ర పేదను పెళ్లి చేసుకుని వచ్చింది కదా, దీనికి సిగ్గు లేదు? అదే నాకన్న కూతురు చేస్తుంటే షూట్ చేసి చంపి పారేసేవాడిని. చూడు, నా చేతిలో చావకు ముందే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, వెళ్ళు. ఈ దరిద్రుల్ని నా కళ్ళ కనిపించినంత దూరం తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. రిలాక్స్ అన్నయ్య, రిలాక్స్. కొత్తగా పెళ్ళిన వాళ్ళు నీ ఆశీర్వాదం కోసం వస్తే. స్టాప్ దిస్ నాన్సెన్స్. దరిద్రుల్ని ఆశీర్వాదం చేయడానికి ఈ రాజీవ్ కుమార్ ఏమన్నా బికారనుకున్నావా? దీనివల్ల మన వంశానికి కళంకం ఏర్పడింది. చూడు, నువ్వు గాని నీకు సంబంధించిన వాళ్ళు గాని నాకు ముఖం చూపించకూడదు. అవుట్, గెట్ అవుట్. వెళ్తానన్నా, వెళ్తాను, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఈ డబ్బు అహంకారం ఎప్పుడు శాశ్వతం కాదు, ఎందుకంటే నీకు ఒక కూతురు ఉంది, నువ్వు కూడా ఏదో ఒక రోజు నా స్థానంలో ఉంటావు, అప్పుడు అప్పుడు వచ్చి నీతో మాట్లాడతాను. గుడ్ బాయ్ మిస్టర్ రాజీవ్ కుమార్, గుడ్ బాయ్. నీకు కూడా కూతురు ఉంది, నువ్వు ఏదో ఒక రోజు నా స్థానంలోకి వస్తావు, అప్పుడు అప్పుడు వచ్చి నీతో మాట్లాడతాను. నో, నా విషయంలో ఇలా జరగటానికి వీల్లేదు, నా కూతురు విషయంలో కూడా ఇలా జరగటానికి వీల్లేదు. నో, ఎందుకురా బండి అబ్బా? సార్, నో ఎంట్రీ సార్. నో ఎంట్రీరా? అవును సార్. అవన్నీ మిగతా వాళ్ళకి తీరా బండి. ఓకే సార్. ఎవర్రా అడ్డగాడు సార్? మనకు అడ్డంగా నిలిపింది ఎవడ్రా? వాడు దరిద్రుడు, పగటి పుట్ట కళ్ళు కనిపించిన గోపుల బండిని ఆపాడు, చూస్తాను వాడి సంగతి రోజు. ఎవడ్రా వాడు కంత్రి వంశానికి పుట్టినాడు? కొంచెం బుద్ధి ఉందా లేదా? ఒకేవేళ వచ్చింది నువ్వు బడవ రాసుకెళ్ళి తీరా బండి. నువ్వు తీరా రాజీవ్. గుండు, ఎన్ని సంవత్సరాలు అయిందిరా నిన్ను చూసి? 20 సంవత్సరాలు అయింది కదరా నిన్ను చూసి. ఎంత ఆశ్చర్యమో చూడరా, 20 సంవత్సరాలుగా ఒకే ఊళ్ళో ఉంటూ ఒక్కసారి కూడా కలుసుకోలేదండి. ఇప్పుడు కలుసుకున్నాం కదరా. అవును కదూ, మంచి టైం కలిసి వచ్చింది. నా త్వర ఎక్కడికి రా, రారా మాట్లాడకుండా. ఏంటో చెప్పరా, నా కొడుక్కి అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను రా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎవరు సంబంధం రా? కోటీశ్వరుడు గౌతమ్ కుమార్ కూతుర్ని. గౌతమ్ కుమారా? రఘు, అలాగైతే అక్కడికి వెళ్తాం,
వేస్తుందా? ఎందుకురా? ఆ గౌతమ్ కుమార్ ఎవరో కాదు, నా సొంత తమ్ముడు. మరి మంచిది కదా. ఏం మంచిదిరా నీ బొంద? వాడి కూతురు తలమాసిన డ్రైవర్ కొడుకుతో తాళి కట్టించుకుని పోయిందిరా. వాట్? అవునురా రఘు, నేను చెప్పేది నిజమే. రేపు మనకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. అంగారు పడకరా, మన జీవితంలో కూడా ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఒక పరిహారం చూసుకోవాలి. నాతో రా. మీ టెన్షన్ నాకు అర్థమవుతుంది మిస్టర్ రాజీవ్. అదే అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు ఉంటే వాళ్ళ ఇష్టానికి పెళ్లి చేసేసుకోవచ్చు కదా. అందుకే కదా మేము మీ దగ్గరకు వచ్చింది. ఒకవేళ నా కూతురు ఏ డ్రైవర్ కొడుకుతోనో వాచ్మెన్ కొడుకుతోనో పారిపోతే నాగతేంటి? అలా ఏదైనా జరిగితే ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు. అలా జరగకుండా ఉండటానికి ఒక మంచి ఐడియా చెప్పండి. జస్ట్ ఎ మినిట్. తీసుకోండి. ఇది మ్యారేజ్ సర్టిఫికెట్ అఫీషియల్గా. ఇది నేను తీసుకుని ఏం చేసుకోను? రాజీవ్, ఇందులో మీ అమ్మాయి సంతకం పెట్టించు. ఏంటి సార్ మీరు అనేది? ఇక్కడ సంతకం పెట్టు అంటే ఎందుకు, ఎవరికి, ఎప్పుడు ఇవన్నీ అడుగుతుంది? అడుగుతుంది, ఖచ్చితంగా అడుగుతుంది స్వామి. అందుకే ఈ సిగ్నేచరు మీ అమ్మాయిని మోసం చేసి పెట్టించు. అంటే మోసం చేశా? అలాగే పెట్టిస్తాను. ఆ తర్వాత? ఆ తర్వాత మీ అమ్మాయికి ఏ కుర్రాన్నించి పెళ్లి చేయించాలనుకుంటున్నారో ఆ కుర్రాడి సంతకం కూడా అక్కడ పెట్టించు. పెట్టిస్తాను. ఆ తర్వాత? ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి 4-5 సాక్ష్యాంతకాలు పెట్టిస్తే సరిపోతుంది. పెట్టిస్తాను. ఆ తర్వాత? ఆ తర్వాత ఇద్దరు చట్ట ప్రకారం భార్యాభర్తలుగా మారిపోతారు కదండి. రఘు ఈయన జీనియస్ సారా, మహానుభావుడు సార్. ఇదిగో బ్లాంక్ చెక్, మీకు ఎంత కావాలో ఫిల్అప్ చేసుకోండి. తీసుకోండి సార్, నేను ఒక బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. నాకు ఇలాంటి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. రఘు, దీనివల్ల నీకేంట్రా ప్రయోజనం? గుండు, నీకు ఎలాంటి భయం ఉందో నాకు అదే భయం ఉందిరా. నా కొడుకు 24-క్యారెట్ గోల్డ్, సద్గుణ సంభావితుడు. హైదరాబాద్ లో నివసించే ప్రజల్లారా, అన్నల్లారా, అక్కల్లారా, అయ్యల్లారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అందరికీ నా నమస్కారం. ఆహా, ఈ పొట్టిగా ఉన్న అమ్మాయికి నా సలాం. అయ్యో, ఆ అందరూ రండి సార్, చూడండి సార్, వినండి సార్. రాత్రుల్లో నిద్ర పట్టకుండా విరహతాపంతో తప్పిస్తున్నారా? అందుకు దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇది చేపతో చేసిన మందు, ఇది సామాన్యమైన తైలం కాదు సార్. దీని గనక వాడితే ముసలి వాళ్ళు యవనంతో చిందులేస్తారు సార్. అంతేకాదు సార్, ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మందును అమ్మడానికి వచ్చిన వ్యక్తి సాదా సీదా వ్యక్తి కాదు సార్. కోట్లాది రూపాయలకు పడగలెత్తిన కోటీశ్వరుడు రఘునాథరావు తెలుసు కదా, ఆయన కొడుకే ఈ ఆదిత్యరావు. రండి సార్, రండి సార్, కొనండి సార్. ఆలోచించిన అయ్యో, ఈ అర్భగుడితో సావాసం చేసి నా పరువు ప్రతిష్టలు నాశనం చేస్తున్నావు కదరా. నీకు వచ్చిన సిగ్గుందట్రా, దరిద్రుడా. సోదర సోదరి మండలారా, నీకు ఇంతకు ముందు చెప్పాను కదా, కోట్లకు పడగలెత్తిన రఘునాథరావు గారని ఆయన అయ్యనే. నా లాంటి అమాయకపు కొడుక్కి పాకెట్ మనీ కూడా ఇవ్వని నీ లాంటి తండ్రి ఉంటే, నా లాంటి హెల్ప్లెస్ కొడుకు ఇటువంటివన్నీ అమ్ముకోక ఇంకేం చేస్తారనుకుంటున్నారు మీరు? రే రే రే, నువ్వు ఏమన్నా అమ్ముకో, ఎలా అయినా అమ్ముకో, ఎక్కడైనా అమ్ముకో, కానీ నా ఆఫీస్ ముందు అమ్మకూడదు. రే గాడిదెళ్ళారా, ఇంకా ఎదుగు నిలబడ్డారు, అవన్నీ తీసి పారేయండి, పారేయండి. రే రే, ఏం చోద్యం చూస్తున్నారా? పొండ్రా, పొండి ఇక్కడి నుంచి. ఏ సినిమా చూస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. బాగా గుర్తుంచుకోరా పుత్ర, ఎప్పుడు నువ్వు మూర్ఖుని సావాసం వదలకుండా ఉంటావో అప్పటి వరకు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు చిక్కదు. ఏయ్ పదండ్రా. ఏం చేస్తాం ఆదిత్య, మీ నాన్న మన బిజినెస్ అంతా పాడు చేశాడు, ఇప్పుడు ఏం చేద్దామంటావు? దీనికెందుకు బాధపడతావు? వేలు పెట్టి తాళం తెరవగల. నా టాలెంట్ ఏంటో మా నాన్నకి ఇంకా పూర్తిగా తెలియదు. యు డోంట్ వరీ, కమ్ ఆన్, లెట్స్ గో. యా, కమ్ ఆన్ మ్యాన్. ఐ నో జెంటిల్మ్యాన్, నువ్వు రఘునాథరావు గారు కొడుకువే అన్న దాంట్లో నాకు ఎటువంటి డౌట్ లేదు బాబు. కానీ మీ నాన్నగారు ముందుగా ఫోన్ చేసి నాకు ఏమి ఆర్డర్ వేశారంటే, నా కొడుకు చెక్కు తీసుకొచ్చిస్తే పాస్ చెయ్యొద్దని లక్ష్మణ్ రావు గీశారు.
అదంతా నాకు తెలియదు మేనేజర్ గారు, మీరు నా చెక్ పాస్ చేసి తీరాల్సిందే. అయ్యో ఈ రంకు మూడు గొడవేంట్రా బాబు, చెక్ చెక్ చెక్. యూ టోర్ మై చెక్? Yes. One minute. హలో డాడీ, నేను వాదిని మాట్లాడుతున్నాను. చెప్పు బిడ్డ. నీ కొడుకు గౌరవం నాశనం అయిపోయింది, నీ బరువు మర్యాద వీధి పాలైపోయింది. ఈ బ్యాంక్ మేనేజర్ నా చెక్ తీసుకొని చించి డస్ట్బిన్ లో పడేశారు డాడీ. ఏంటి చెక్ చిన్న పారేశారా? నేను ఎప్పుడు అవసరం? త్వరగా వచ్చేయండి డాడీ. నా కొడుకిచ్చిన చెక్కుని చించేస్తావా? ఎంత ధైర్యం నీకు, అంత దురహంకారమా నీకు? ఎందుకండి ఇక్కడ అరుస్తారు? ఇది ఆయనకి నాకున్న పర్సనల్ మ్యాటర్, ఇందులో తల దూచడానికి మీరు ఎవరు అంట? ఏంటి నేనెవర్నా? నన్నే ఎవరు అంటావా? మీ పిల్లలు చాక్లెట్స్ తింటూ కాన్వెంట్ కొచ్చి చదువుకుంటున్నారంటే అది నా వల్లే. నీ భార్య బ్యూటీ పార్లర్ కెళ్ళి అక్కడి నుంచి షాపింగ్ కాంప్లెక్స్ కెళ్ళి క్లబ్ కెళ్ళి ఎంజాయ్ చేస్తోందంటే అది నా వల్లే. దానికి నన్నేం చేయమంటారు సార్? నీ ప్యాంటుకి బెల్ట్, నీ షర్ట్కి టై వేలాడుతోందంటే అది కూడా నా వల్లే. ఏ వినాయకుడు బొజ్జకి టైం ప్రకారం బ్రెడ్ ఫుడ్ దొరుకుతున్నాయి అంటే అది కూడా నా వల్లే. అంటే ఐఎమ్ వన్ అండ్ బోన్లీ కరోర్పతి మిస్టర్ రఘునాథరావు. రఘునాథరావా? అయ్యయ్యో, తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసినట్టుంది స్వామి. దయచేసి క్షమించండి స్వామి, ఎంత తప్పు చేసావురా బండనయ్యాలా. క్షమించండి సార్, కొత్తకల్ నుంచి కొత్తగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను సార్. మీరే రఘునాథరావు గారు నాకు తెలియదు సార్. సార్ మీరే ఫోన్ చేసి చెప్పారట కదా సార్, నా కొడుకు ఏ చెక్కు తీసుకొచ్చినా పాస్ చేయొద్దు, ఫ్రీజ్ చేయమని చెప్పారట కదా సార్. ఏంటి, నా కొడుకు అకౌంట్ ని ఫ్రీజ్ చేయమని నేను చెప్పానా? మూసుకో నోరు మూర్ఖ. ఇలాంటి కొడుకు నాకు పుట్టాలని హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్ని కష్టాలు పడ్డాను. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశాను. రక్షిత ఆంటీ, రమ్య ఆంటీ వీళ్ళందరినీ వేడుకున్నాను. రాధికాంటీని కూడా చేర్చుకోండి. అంతేకాదు, వీడు పుట్టాలని 10 సంవత్సరాలు మా ఆవిడ పక్కన పడుకోకుండా దూరంగా వెళ్ళిపోయాను. ఆ టైంలో పుట్టిన వాడే ఈ టైగర్. 10 సంవత్సరాలు భార్యకి దూరంగా ఉంటే అప్పుడు పుట్టాడా ఈ టైగర్? Yes. బిడ్డ, మై సన్, మై డియర్ ఓన్లీ సన్. బాధపడకండి సార్, ఏడవకండి సార్, ఏడవకండి సార్, బాధపడకండి సార్, బాధపడకండి. ఏడవాల్సిన వాళ్ళం మేం కాదు, నీవు తప్పైపోయి సార్. ఈ ఒక్కసారికి క్షమించాడు సార్. నన్నే గుర్తుపట్టలేని వాడివి, తప్పైందని చెప్తున్నావా పడవా? నా చెక్కు చించేసి తప్పైంది తప్పైందని అంటావా? నా బంగారం కళ్ళల్లో నీళ్లు తెప్పించి తప్పైందని మళ్ళీ అంటావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ ప్రపంచంలో పుట్టిందే తప్పు సార్. ఆ తప్పేనుంటే మా నాన్న సార్, నాది కాదు సార్, నాకు క్షమించాడు సార్. శిక్ష వేయకుండా వదలడం కుదరదు. సన్ను ఏం చేద్దాం వీణ్ణి? వద్దులే వదిలేండి డాడీ, పాపం చూస్తుంటే బాధగా ఉంది. వెళ్ళి క్యాష్ తీసుకొని రా, వెళ్ళు. ఆపరేషన్ నెంబర్ 2. హలో, రఘునాథరావు స్పీకింగ్ సార్. నేను పెట్రోల్ బంక్ నుంచి క్యాషియర్ లక్ష్మీపతిని మాట్లాడుతున్నాను. చెప్పవా లక్ష్మీపతి. సార్, మా మేనేజర్ అప్పారావు మీ మాట మీరి మీ కొడుక్కి 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చేశాడు సార్. వాట్? 5 లక్షలు ఇచ్చాడా? ఆ దరిద్ర పేదవుని ఒక దారి చేసేస్తాను. మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చా సార్? తీసుకోండి సార్. ఆ నగదుని మా బంగారం చేతి తీసుకో బాబు. కరెక్ట్ గా ఉంది కదా? కరెక్ట్ గా లెక్క పెట్టాను. కానీ ఒకట్రా, నీకు డబ్బు ఇవ్వకూడదని చెప్పి నా పేరును ఉపయోగించి విడితే ఎవరు చెప్పుంటారు? వాట్ ఈస్ దిస్ డాడీ? ఇలాంటి వెదవ పనులు చేసేది మా చిన్ననే కదా. ఆంజనేయరావు, వాడిని ఎప్పుడో నా మనసు నుంచి ఇంటి నుంచి బయటకి గెంటేయాలనుకున్నాను, కానీ వాడి చిల్లర బుద్ధి ఇంకా పోలేదు. మేనేజర్ గోల్డెన్ సార్,
ఇకపై నాది బాధ్యత. కొత్త నోట్ను చించి పారేసినట్టు వాళ్ళని చింపి పారేయకపోతే నేను మా అంకుల్కి పుట్టలేదనుకుంటాను. అంకుల్కా? Yes. బండోడు ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు, మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. పద డాన్స్ బేబీ డాన్స్ చూడు. ఆహా దుర్గాంబా కాళికాంబా. డాడీ నమస్తే సార్. షట్ అప్. ఏం చేస్తున్నారా? ఏం కాదు, ముందు చెప్పుకోరా. చాంబర్ లో సార్. అయోగ్యుడా, రే మూర్ఖుడా, అప్రాచపు మేనేజరు, నా కొడుకు డబ్బు ఇవ్వదని చెప్పానా? అయినా ఇచ్చి చచ్చావు. నిన్ను బ్యాంకు నుండి తరిమేస్తాను. నిన్ను వీధిలో నిలబెడతానేమనుకున్నావు? వీధిలోకి తరిమేసే మహానుభావులు మీరెవరో? నేనా కోటీశ్వరుడు రఘునాథ రావుని. యూ బ్లడీ రఘునాథరావు. అర్థక దగ్గర నీ వేషాలు గోడంటే కడుపులో ఉన్న పేగులని కదిలిపోవాలరా బాత్మాజు. అయ్యో తీసుకెళ్ళండిరా. కొట్టుని కొట్టినట్టు కొట్టారు కదరా. అనుభవించరా అయ్యా. మేనేజర్ నీ అంతు చూస్తానరా. ఎర కొట్టేసారే. నువ్వే హీరోయిన్ ఈ అందము మీ అమ్మదా, ఈ సోయగం మీ పిన్నిదా, నడుము చూడు నాగు పాము నాభి చూడు అహో బెళము. ఈ డ్రెస్సులు చూస్తూ ఉంటే షాక్లు షాక్లు, నీలేత తొడలే చూస్తే షేకులు షేకులు. నా రంగి సారంగి నీ చెక్కిలి కేకే బేకరీ కేక్, నా జూకు హట్టు హట్టు చీకు చీకు, నంచుడుగా ఇవ్వు కాస్త మాక్ మాక్. కోక కోక వాటి చురు నువ్వు పోసుకోక,
పోక కలకండ ఆఖండ వడికొకటి నాకొకటి ఇచ్చుకోవే గోదాలో దూకుదాం రావేమే అమ్మడు కూతెడుతు ఆడుదాం రావే చెడుగుడు నువ్వే హీరోయిన్ ఈ అందము మీ అమ్మరా ఈ సోయగం మీ పిన్నిదా నడుము చూడు నా రూపము నా భిషుడు అహో మొదటిది ఆస్తి పత్రం, రెండోది ఇది ఆస్తి పత్రం, మూడోది మ్యారేజ్ సర్టిఫికేట్. చూపిస్తాన్న పరితనం. దొంగ చూపులు చూస్తున్నారు మీరు. చచ్చా, నేనెందుకు దొంగ పని చేయాలి? నువ్వు కోట్లాధిపతి వారసుడివి, నేను నీ సేవ లాసిన కదా. అసలే కానీ ఇందులో సంతకం పెట్టి. ఏంటది, నీ పేరు మీద ఆస్తి కొట్టున్నానరా? ఇప్పుడు చాలదా డాడీ, నువ్వు నా ముద్దులు కొడుకు కదా, మరి నేను కోటేశ్వరుని. వద్దు. ఎందుకు మామయ్య? అది సైన్ చేయడు. ఎందుకు చేయడు? నేను వీడి అబ్బని, నేను చెప్పినట్లు విని తీరుతాడు. కానీ వాడి మేనమామగా నేను చెప్తున్నాను. చనిపోయే ముందు మాకేం చెప్పింది? ఏం చెప్పింది? నీ పిండాకు ఏ పేపర్ అయినా సరే చదవకుండా సంతకం పెట్టద్దని చెప్పింది, మర్చిపోయావా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న జూబ్లీ కటకనే ఉంది కమ్మాయ. తర్వాత ముందు బయటికి రా, వస్తాను. రెండు నిమిషాలు. ఎక్కడ సంతకం పెట్టాలి? నువ్వు అక్కడ సంతకం పెట్టద్రా. చూడు మామయ్య, నాన్న డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే రెడీ చేస్తుంటారు. ఎందుకు అనవసరం టెన్షన్ పడుతున్నావు నువ్వు? అది కాదురా, ముందు నేను చదువుతాను. నువ్వు కాని బాబు. అయ్యో, మీరిద్దరు ఎందుకు పందికొక్కలా గొడవ పెట్టుకుంటున్నారు? ఇదిగో డాడీ, నేను వస్తాను, బాయ్. ఐ డోంట్ లైక్ దిస్. నాకేం కాలేదులే. గుండు 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 చూసావట్రా ఎలా సైన్ చేయించుకున్నాను. ఇది ఇది నక్కజిత్తుల పన్నాగం అంటే. ఇంకేంట్రా అవుతుంది, తగిన వాళ్ళ మొహం మార్చుకున్నా. రఘు, నాకు ఒక సందేహం వచ్చింది. నేను కూడా ఈ పేపర్ మీద నా కూతురు చేత ఎందుకు సైన్ చేయించకూడదు? ఏంటి, ఏది మళ్ళీ ఒకసారి చెప్పు. నేను కూడా నా కూతురు చేత ఈ పేపర్ లో సైన్ ఎందుకు చేయించకూడదు? గుండు, నీ తల మీద ఒక వెంట్రుక లేకపోయినా బుర్రలో చాలా స్టాక్ పెట్టుకున్నావురా. మొత్తానికి మన ఫ్రెండ్షిప్ ని రిలేషన్షిప్ చేసుకున్నావా? అవునరా. హాయ్. హాయ్, వెరీ హ్యాపీ బర్త్డే టు మై డియర్ ఫ్రెండ్ సింధు. థ్యాంక్ యూ. బామ్ బామ్. థ్యాంక్స్ ఎలాట్. యు వెల్కమ్. అవును, దాన్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నా? బికాస్ ఐ వాంటెడ్ సమ్ షాపింగ్. షాపింగ్ నాకా నీకా? ఇద్దరం ఒకటే కదా. ఓ షిట్, నా బ్యాగ్ మర్చిపోయొచ్చాను. ఒక నిమిషం, ఇక్కడే ఉండు. మోహన్ చూస్తే పెట్టరు కొట్టేవాళ్ళ ఉన్నాడు. ఏయ్ పోలం దేవి, వస్తున్నాను.
నీ నోరు మున్సిపాలిటీ అని అందరికి తెలుసు, నోరు మూసుకో రే. అది డబ్బు తీరా. ఓయ్ బిస్మిల్లా ఖాన్, ఇల్లరా. ఎంత లాస్? 500 అండి. తీసుకో 1000 రూపాయలు, మజా చేసుకో. ఏయ్ పూలన్, నీ హెడ్ లైట్స్ ఎంత? ఐ మీన్ నీ కారుకున్న హెడ్ లైట్స్ ఖరీదు ఎంత అని అడుగుతున్నాను. 500. అది తీసుకో. 500 ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇప్పుడు చూపిస్తాను చూడు. దీనికే అది పదరా. హలో, ఒక్క నిమిషం తీసుకో. 5000. ఇదెందుకు? ఇప్పుడు చూపిస్తాను. నిన్ను దీనికే. అంతే కదా, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ 4000 రూపీస్. అవునా? ఒక్క 1000 టిప్స్. మజా చేసుకో, ఎవరితో చెప్పుకోకు. నా తెలివి తప్పొద్దమ్మా. రాసిందు మొహం చూడు, జట్టు షేపు. బుజ్జి బంగారం, కోపడగరా. పాపం అందమైన అమ్మాయిరా. ఏంటి పాపం అమ్మాయా? ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర తీసుకెళ్ళిన టాప్ లో డిఫెక్ట్ ఉంది. మంది టాప్ కి డిఫెక్ట్? ఇంపాసిబుల్. వాట్ ఇంపాసిబుల్? చూడండి ఈ హోల్ కనిపించడలా? కనబడలేదా? కనిపించడలేదా? కనిపించడం లేదు మేడం. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం, కనిపిస్తుంది మేడం. రే శ్రీధర్, ఈ అమ్మాయికి వేరే టాప్ ఇచ్చి పంపించు. మళ్ళీ కనిపించలేదు, దాని సంగతి చూస్తాను. రే వదిలేరా, ముందు వచ్చిన పని చూడు నువ్వు. ఒరే సూర్య, నువ్వు షర్ట్లు సెలెక్ట్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి అమ్మాయిని చూసి వస్తాను. ఏంటి జాకెట్? జాకెట్? ఓహో, అయ్యో అంతా ఓల్డ్ స్టాక్. హలో, కోల్గేట్ ఫ్యామిలీ ప్యాక్ ఇవ్వండి. నాకు ఒకటి ఇవ్వండి. ఓకే సార్. సారీ సార్, ప్యాకే ఉంది. ఇది నాది. నాది వదిలిపెట్టు. వదిలిపెట్టని? ముందు నేను చేయి పెట్టాను. ముందు నా కంట పడింది. లేడీస్ ఫాస్ట్. అది టాయిలెట్ దగ్గర. నువ్వు గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? అది నా పుట్టుకతో వచ్చింది. ఇది నాకే కావాలి. తీసుకుని తగలడు, దీని అవసరం నీకే ఎక్కువగా ఉంది. ఎందుకు? ఎందుకంటే నీ నోరు కుళ్ళిపోయి పాడు కంపు కొడుతోంది. ఎస్, యువర్ మౌత్ బ్యాడ్ స్మెల్. యాక్. నీ నోరు కుళ్ళు కంపు వాసన, నీ ఒళ్ళంతా కంపే. టోటల్ గా నీ క్యారెక్టరే కంపు. నాకంటే ఎక్కువగా ఇది నీకే ఉపయోగపడుతుంది. తీసుకుని చావు. టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. నిన్ను నిన్నులా మొదపడ్డాయి. ఎవరు కదలకూడదు, కదిలారంటే ఎన్కౌంటర్ చేసేస్తాను. ఈ విషయం మా నాన్నకి తెలిసిందంటే చచ్చిన మనకి బయలుదేరి చెప్తాను. డ్రైవర్ బండాపు. రఘు లోపల కూర్చోండు. గుడ్లక్రా. హలో. ఏ మిస్టర్, వినపడలా? ఏ నిన్న అడిగేది సింధు ఇల్లెక్కడ? అంకుల్, డోంట్ కాల్ మీ అంకుల్. నీలాంటి వాళ్ళకి నేను శ్రీమంతుడు రాజీవ్ కుమార్ని, అండర్స్టాండ్?
చూసారు డాడీ, కాకులు కూడా మీ మాటలు నచ్చలేదు. అది సరే, మీరెందుకు ఎక్కడ దాకా వచ్చారు? నీతో కొన్ని పేపర్ల మీద సంతకం చేయించుకోవాలమ్మా. ఈ రోజే అమెరికా పంపిస్తున్నాను, చాలా అర్జెంట్ అమ్మా, అందుకే నేనే వెతుకుంటూ వచ్చాను. సిగ్నేచర్ కావాలంటే వేస్తాను, కానీ అంతకంటే ముందు కొన్ని పేపర్స్ మీద మీరు సిగ్నేచర్ వేయాలి. నేను సైన్ చేయాలి? ఏ పేపర్ల మీద? కోట్ల రూపాయల వాల్యూ చేసే ఈ స్థలాన్ని దరిద్రులకి అనాథులకి వదిలేమని చెప్తున్నావా? నో, నెవర్. అవునా? నన్నే అనుకుంటున్నారు మీరు? ఈ పేపర్స్ మీద నేను సైన్ చేయాలా? నో, నెవర్. నిన్ను నాశనం అయిపోయి సైన్ చేయండి. నీ మొండి పట్టుదలతో నన్ను ఓడించేస్తున్నావు. అయినా బుద్ధి రావట్లేదు కదా. సైన్ సైన్. తీసుకో. ఓ డాడీ, యు ఆర్ సో స్వీట్, ఐ లవ్ యు. నేను ఎక్కడ సైన్ చేయాలి? పెన్ ఇవ్వరా, తొందరగా ఇవ్వరా. ఇదిగోండి మేడం. ఇక్కడ ఒకటి. థ్యాంక్ యూ. ఇక్కడ ఒకటి. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా. యు ఆర్ సో వండర్ఫుల్ డాడీ. తీసుకురా. ఇప్పుడు సంతోషం మేడం. మై స్వీట్ డాటర్. హే సిందు. అయ్యో, ఏదో నాయలా, అమ్మాయి ప్రేమ వల్ల పడిపోయి అన్ని మర్చిపోయినట్టున్నావు. నువ్వు ఇక జీవితంలో బాగుపడవరా? రే పుణ్యాత్మ, దాన్ని వదిలేరా? ఈ జన్మలో అది నీకు చిక్కదరా? లేదు సూర్య, అది నాకు ఖచ్చితంగా దొరుకుతుంది. అలా దొరికిందంటే ఈ రోమియో తనకి నా ప్రాణాలనే ఇచ్చేస్తాను. లవ్ చేసిన వాడు చావడం తప్ప ఇంకేం జరుగుద్ది? ఈ రోమియో డైలాగులు నా దగ్గర వద్దు, పద ఎక్సైజ్ చేద్దాం. నీకు విషయం చెప్తాను, కరెక్ట్గా వినరా. లైఫ్లో మూడే మూడింటిని నమ్మకూడదు, ట్రైను, బస్సు, అమ్మాయి. ఒకటి పోతే ఇంకోటి వస్తుంది, ఎత్ర పైకి. రెండోది పోతే మూడోది వస్తుంది, మూడోది పోతే నాలుగోది వస్తుంది, నాలుగోది పోతే ఐదు వస్తుంది, ఆరు, ఏడు, పది, పదకొండు. నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. ఎక్కడికరా పోతున్నావు రాయ్? ఏ పైపు పోయాలో బాగా గుర్తుంది కదా. మోగరాయాలా పైపు రా, మన కింటున్న పైపు రా, పైపు పైపు కట్ చేయాలరా. మోగతో పాటు చెవుడు కూడా ఒకటి తగలబడ్డాడు నాకు. నీకేమైనా పిచ్చి పట్టిందట్రా బేబాకు? నీకు చావడానికి వేరే ప్లేసే దొరకలేదా? నీకేనా చెప్తున్నాను, ఎంతకు చూడరా. రే పడ్డామంటే ఎవికలు కూడా దొరకవు, కింద పడ్డామంటే పీసు పీసు అయిపోతావురా. అయ్యో, చూస్తుంటే విడికి చెవుడు లాగుందే, కిందకు చూడరా. రే చెవుడు, నీకేనా చెప్పేది, కిందకు చూడరా. రే రే సూర్య రారా, వచ్చి కాపాడరా. రే సూర్య, నీకు వచ్చి వేరే బుద్ధి ఉందట్రా? త్వరగా వచ్చి కాపాడరా. నీకు అప్పుడే చెప్పారు లైఫ్ లో మూడింటిని ఎప్పుడు నమ్మకూడదని. ట్రైన్, బస్సు, అమ్మాయిని నా మాట లెక్క చేయలేదు కదా. లెక్చరోడు ఆపి ముందు వచ్చి కాపాడరా. కాపాడతాను కాపాడతాను, ఉండరా. చచ్చేది కాకుండా నన్ను కూడా చంపుతున్నావు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి?
ఒరేయ్ చేతులు జారిపోతున్నాయి రా, త్వరగా రా, ఓర్చుకోరా, నేనేమైనా సూపర్ మ్యాన్ ఎగురుకుంటూ రావడానికి. అయ్యో ఇప్పుడు ఏంట్రా దారి, అయ్యో దేవుడా కాపాడుతండ్రి, భగవంతుడా కాపాడుతండ్రి. అంజరే 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 టైం వేస్ట్ చేద్దా, త్వరగా రారా. ముయిర్ అన్నారు పొరపాటున నిన్ను మైటి రమణాన్ని చూడు. అంజరే 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 నిన్ను పట్టుకోలేకపోతున్నాను, చేతులు జారిపోతున్నాయి రారా. నువ్వు పిచ్చిన వెంటనే రావడానికి నేనేమైనా సర్కస్ కంపెనీలో పనిచేస్తున్నానా? చూడు ఎలాగోలా నేను కష్టపడి వస్తున్నాను, నేను వచ్చే వరకు పట్టుకుని ఉండు, లేదంటే కింద పడి చావు. వెయిట్ చేస్తాను, తొందరగా రారా. అలా అయితే వస్తున్నాను. జయము నిశ్చయమురా, భయము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. భగవంతురా వీడిని కాపాడడానికి ఒక హీరోనే పంపించావా? స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, అయ్యప్ప స్వామి అయ్యప్ప, స్వామి స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప, అయ్యప్ప స్వామి స్వామి శరణయ్యప్ప, అయ్యప్ప స్వామి. ఏం జబర్దస్తిగా వస్తున్నాడు? రామ్ నామ్ సత్య, రామ్ నామ్ సత్య, రామ్. ఇలాంటి సమయంలో ఎవరైనా దేవుడికి భజనలు చేస్తారట రా, నన్ను కాపాడరా. అది టెన్షన్ పెట్టకరా, ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాను, నోరు మూసుకుని ఉంటున్నాను. అయ్యప్ప 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 కాపాడండి, అయ్యయ్యా పోర్ని అప్ప రే, నిన్ను కాపాడుపోయి నేను ఇరుక్కున్నాను రా. రే ఇప్పుడు ఎలా రా రే, నన్ను రక్షించడానికి వచ్చావా, నీకు పైకి పంపించడానికి వచ్చావా? రే రే అది 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 కాంతో తనే నన్ను కింద పడేయకురోయ్. అది జీవితంలో నాకు ఎన్నో ఆశలు ఉన్నాయరా రే, ఇంకా నాకు పెళ్లి కాలేదురా రే. తూ నా ఎలా నాకు మాత్రం పెళ్ళైంది అనుకుంటున్నావా? అయ్యో నాకు ఎందుకు డౌట్ వస్తుందిరా రే, ఇంటున్నావా, ఏదో శబ్దం వస్తుందిరా. అవునరా నాకు కనిపిస్తుందిరా. ఏంటి అదిగో పైన చూడు. రే కోతిరాయలా, ఇక్కడ వేలాడుతున్నా కనపడం లేదా? పైపులు ఎత్తురా కోస్తురావు. ఒరే మురికి సిక్కామణి, మేము ఇక్కడ వేలాడుతుంది, నీ కంటి కనిపించట్లేదట రా. గుడ్ మార్నింగ్ ఆంటీ. అరే భగవాన్, వాళ్ళిద్దరు ఏమైపోయారో తెలియటం లేదు. ఏంటి ఆంటీ? ఏమండి? అయ్యో బంగారు. అయ్యో ఆంటీ ఆంటీ. అయ్యో ఆంటీ ఆంటీ, దయచేసి నా మాట విని ఆంటీ. అయ్యో రెస్ట్ చేయడానికి రాలేదు. అరే ఆది ముందు నువ్వురారా? ఈ రోజు నిన్ను మాత్రం వదిలిపెట్టరా? నన్ను వదిలే ఆంటీ, నేను చాలా మంచివాడిని ఆంటీ. అయ్యో చాలా మంచాడు రా, వస్తున్నాను వస్తున్నాను వస్తున్నా, వచ్చి పని చెప్తాను. ఎక్కడికరా, ఆగరా. బయటికి రాకుండా ఎలా ఉంటారా? రారా బంగారు. ఎవండి ఎవండి, ఇంకేంటో చూస్తారా? అంకులు పైకి రారా, ఇంకే వినిపిస్తుంది పదరా.
మీకేవి అవలేదు కదా? మేడం పూర్తిగా అయిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయాడు. మిమ్మల్ని చూడగానే వీడి బాడీ వాష్అవుట్ అయిపోయింది. వీడి హార్ట్ బీట్ హై స్పీడ్ లో వెళ్ళిపోయి బీపీ సర్రం జారిపోయింది. ఒకసారి బండి తీసుకెళ్లి ఎవరిని గుద్దేస్తాడు, ఒకసారి పైప్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. పాపాత్ముడు చావడం కాకుండా నన్ను కూడా చంపుతున్నాడు. అవును, రేపు సాయంత్రం ఫ్రీగా ఉన్నారా? ఏం లేదు, ఫ్రీగా ఉంటే వీటితో సరదాగా సినిమాకి వెళ్ళొచ్చు కదా. నువ్వు నాకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు, చెరగొడుతున్నావా? రేరే, నీ లవ్ కి నేను హెల్ప్ చేయకూడదంటావా? నువ్వు నాకు ఎలాంటి సహాయం చేయనక్కర్లేదు, ముందు వెళ్ళు. ఓహో, అమ్మాయి దొరికిన వెంటనే నీ ఫ్రెండ్ నీకు లోకం అయిపోయాడా? నేను చెప్పేది వినరా. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. బానే పాడుతున్నావు కానీ వెళ్ళరా. రై, నేను చెప్పింది గుర్తుంచుకో. రైలు, బస్సు, అమ్మాయి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నా ఫ్రెండ్ కాస్త లూజ్ టైప్, వాడు ఏదేదో వాగేశాడు. నిజమైతే
నిన్నే చూసిన క్షణమునకి వందనం, నిన్నే చూపిన దేవునికి వందనం. సరదాగా సరసాలు ఆడేదా, విరహంలో సగపాలు పంచుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను అడగకుండా ఈ పెళ్లి ఫిక్స్ చేయడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయిని చూడటానికి యూరోప్ వెళ్ళాలట. నాకు అదంతా ఏం తెలియదు డాడీ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంతే. కానీ నాకు కావాలి, నేను ఈ పెళ్లి చేసే తీర్తాను. నో ఛాన్స్, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. రేయ్, ఏ తండ్రి అయితే నిన్ను గుండెల మీద పెట్టుకుని పెంచాడు, ఏ ఎదవైతే నిన్ను, సారీ సార్, తల్లి లేకపోయినా తనే తల్లి అయి పెంచాడు. అటువంటి తండ్రి మాటను నువ్వు తిరస్కరిస్తున్నావా? రేయ్, ఇటువంటి తండ్రి పాదాలకు పూలాభిషేకం చేయాలరా. రేయ్, మా బాబు గురించి నీకు పూర్తిగా తెలియదు, నోరు మూసుకో. నాకన్నీ తెలుసురా, మీ నాన్న కంత్రి కావచ్చు, దగుల్బాజీ కావచ్చు. ఐఎమ్ సారీ సార్, కానీ స్వార్థపరుడు కాదు. కరెక్ట్ కరెక్ట్. రేయ్, మీ నాన్న చెప్పినట్టుగా నువ్వు యూరప్ వెళ్ళడానికి రెడీ అవ్వు. ఇది నీకేం అర్థం కాదు కానీ ఊరుకో. చుప్ పడవా. అంకుల్, యూరప్ ఇంకో టికెట్ బుక్ చేయండి. ఎందుకు? నేను కూడా వీడితో వెళుతున్నానుగా. నువ్వెందుకురా? అయ్యయ్యో, వీడు ఎయిర్పోర్ట్ నుంచి ఎస్కేప్ అయిపోతే గట్టిగా పట్టుకుని ఆపాలి. యూరప్ అంటే కాకినాడ అనుకుంటున్నావా? 75 పైసలు కూడా విలువ చేయవు నువ్వు. ఏంటి కొడుకుంటున్నారు? 75,000. మీకు 75,000 ముఖ్యమా లేక మీ కొడుకు పెళ్లి ముఖ్యమా? నా కొడుకు పెళ్లి ముఖ్యం. రెడీ చేయండి. వెళ్ళను డాడీ, వెళ్ళను. హలో, ఎక్స్క్యూజ్ మీ. యూరప్, యూరప్ నేను సింధు లవ్ చేస్తున్న విషయం నీకు తెలుసు కదరా. తెలుసు కూడా ఎందుకురా యూరప్ కదా ఒప్పుకున్నావు? కాస్త ఓర్చుకోరా. మీ నాన్న నీకు చూసిన అమ్మాయి ఆ పోలందేవి, అదే షాపింగ్ కాంప్లెక్స్ లో. ఆ గయ్యాలి గంగమ్మని మీట్ అవడానికి యూరోప్ వెళ్ళాలి, అందుకు నీ సిఫార్సు కావాలా? అక్కడే ఉందిరా మ్యాటర్. ఆ అమ్మాయితో పాటు నీ లవర్, నీ డ్రీమ్ గర్ల్ సింధు కూడా వెళ్ళిందిరా. నువ్వు చెప్పేది నిజమా? మా అమ్మ మీద ఒట్రా, నువ్వు వెళ్ళి సింధుతో ప్రేమ కార్యకలాపాలు సాగిస్తూ ఉండు, నేను ఆ పోలందేవి పిచ్చి బదిలిస్తాను. ఐ ఫెడ్ అప్ విత్ మై డాడ్. నాకు ఇష్టం లేదని చెప్పినా ఎవరు కోతులు పంపిస్తున్నారట నన్ను చూడడానికి. లక్ష్మి, జరిగిందేదో జరిగిందిలేవే, మాట్లాడి చూడు. ఏం మాట్లాడతావు? అది సరే, అతను ఎలా గుర్తుపడతావు? ఓ, పెద్ద రోమియో లాగా రెడ్ డ్రెస్ తీసుకొస్తాడట. ఈ గొర్రెలేనా? డాడీ నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ గయ్యాళ్ళ గంగమ్మ నీ కోసం చకోర పక్షులు ఎదురు చూస్తూ ఉంటుంది. చూడు, ఆ పోకర ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఎక్కడరా, మనల్ని తీసుకువెళ్ళడానికి ఆ జూలియట్ ఇంకా రాలేదేంటి? రోజు చూడగానే పరిగెత్తుకుంటూ వస్తుందని చెప్పారుగా ఆ చిన్నది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నువ్వు చూడడానికి వచ్చిన లక్ష్మిని నేనే. నా కలలో రాణి, ఏ లోకపు సుందరవి, నన్ను ప్రేమించే అమ్మాయివి. ఆహా, ఐ లవ్ యు. వదలను వదలను వదలను. ఏంటి నాటకం? నువ్వు జరిగింది చూస్తే ఉండు, నేను తర్వాత చెప్తాను. నేనేమైనా పరాయి అమ్మాయినా హత్తుకుంటున్నాను? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయినేగా హత్తుకుంటున్నాను. కమాన్ డార్లింగ్, కమాన్. ఏదో గుచ్చుకున్నాడు అనిపించింది. అవునా? ఇంటికెళ్ళి చూసుకో. అయ్యో, వెళ్దామా? రారా, వెళ్దాం. హిట్లర్ మేడం, వీళ్ళిద్దరిని పైకి పంపు. పైకా? అది యూరప్ కదా, చాలా చలిగా ఉంటుంది. చలి వేయకుండా ఉండడం కోసమే పైకి గెస్ట్ హౌస్ వెళ్ళమంటున్నాను. మీరు ముందు పెడుతూ ఉండండి, నేను వెనక కలుస్తాను. ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్. లక్ష్మి, నేను వాళ్ళతో వెళ్ళనా? డోర్ మొయ్, నువ్వు నాతోనే ఉండు. భలే చల్లగా ఉంది సూర్య, యూరప్ సూపర్. వెళ్ళండి వెళ్ళండి, మీ జీవితంలో ఆఖరి ప్రయాణం. సార్, గెస్ట్ హౌస్ చేరుకోవడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకొక గంట సేపు పడుతుంది సార్. ఆన్ ద వేలో ఫ్లవర్ షాప్ దగ్గర ఆపితే నా లవర్ కి ఒక బ్యూటిఫుల్ బొకే తీసుకుంటాను. కుదరదా సార్? ఎందుకని? బండి ఆగదు. అదేంటి? ఎందుకంటే బండికి బ్రేకులు లేవు. ఓహో, బ్రేకులు లేవా? బ్రేకులు లేవా? అయితే మా గతి ఏంటి? దేవుడికే తెలియదు. నువ్వు కూడా తెస్తావరా?
నేను సేఫే. సేఫా? ఎలా? ఇలాగే. అయ్యో అయ్యో ఒరే మేడం 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 ఏమైంది హిట్లర్? ఎందుకు ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? అది ఆ కుర్రాళ్ళు యాక్సిడెంట్ లో చచ్చిపోయారు మేడం. వాట్? అవును మేడం. ఏంటి చచ్చిపోయారా? సరే నువ్వు కాటేజ్కి వెళ్ళి పడుకో. నేను వెళ్ళను మేడం, నాకు భయం వస్తుంది, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకు? మీకు తెలియదు మేడం, యాక్సిడెంట్ లో సూసైడ్ లో చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలు అవుతారంట. వాళ్ళ ఆత్మలు ఆయుష్ తీరక భూమి చుట్టూ తిరుగుతా ఉంటాయంట మేడం. నాకు దయ్యాలు భూతాలు అంటే భయం మేడం. దయచేసి మీకు దండం పెడతాను, నన్ను ఇక్కడే పడుకోనివ్వండి మేడం. సరే నువ్వు ఆ సోఫాలో పడుకో. థాంక్స్ మేడం. దేవుడా మేడం. దయ్యం నన్ను పొడి చేసింది మేడం, దయ్యం నన్ను పొడి చేసింది. తెలుస్తోందా నేనెవరన్నది? నీ మృత్యువుని. ఆల్రెడీ ఒకణ్ణి బలి తీసుకున్నాను, ఇక మిగిలింది నువ్వే. Oh!
టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. మేడం, ఆయన బండి బ్రేకులు తీయడానికి మీరు $500 ఇచ్చారు, ఈ నాటకం ఆడడానికి అయ్యగారు నాకు $1,000 ఇచ్చారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నా, నువ్వు పెద్ద జోకర్వా, నా దగ్గర ఆటలాడుతున్నావా? ఇంకోసారి ఇలాంటి వెధ వేషాలు వేసావంటే పళ్ళు పళ్ళు రాలగొడతాను. లక్ష్మి, అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? అందరి ముందు అతన్ని కొట్టావు కదా, అతను ఏమనుకుంటాడు? వాడు చేసిన మాత్రం కరెక్టా? నువ్వే చెప్పు. వాడు నన్ను ఫోన్ చేయడం కోసం ఎన్ని నాటకాలు ఆడాడు? నువ్వు చేసింది మాత్రం కరెక్టా? బ్రేకులు లేని కార్లో వాళ్ళని పంపించలేదు. జరగకూడదు, ఏదైనా జరుగుంటే ప్రాణాలే పోయిండేవి. చూడు లక్ష్మి, నిన్నెవరైనా ఏడిపిస్తే నీకెంత బాధగా ఉంటుందో, అదే విధంగా నువ్వెవరినైనా ఏడిపిస్తే వాళ్ళకి అంతే బాధగా ఉంటుంది. అది ముందు అర్థం చేసుకో. క్షమించాలని చెప్పే వరకు ఈ బ్యాగ్ వదలను. మర్యాదగా చెప్తున్నాను, బ్యాగ్ వదలను. ఇప్పుడైనా అర్థమైందా నన్ను క్షమించకపోతే ఏమవుతుందోనని? నిన్ను ఇక మనకి ఇక్కడ ఏం పని లేదు. I love you. ఎంత బాగుంది.
చేస్తే నివళ్ళు విరహాల వేణువు పర్వాల పొదరింట పులకించే చంద్రికలు మాఘమాసమి మనకు చూపులే ఒకటై రస జగతి కానీ నేను చెప్పబోయే మ్యాటర్ వింటే నీ హృదయం పొంగి పువ్వులా వికసిస్తుంది. ఏంటది? ఆది ఊర్లోకి వస్తున్నాడు. ఆది వస్తున్నాడు. అయ్యో, ఇంకా నేను సిద్ధం కాలేదు కదరా. వాడి మేనమామనే నేను ఇంకా బతికే ఉన్నాను. రేపు చూడు, అరేంజ్మెంట్స్ అద్దరిపోతాయి. ఎలా ఉన్నాయి బాబా అరేంజ్మెంట్స్? అదే కదా, నువ్వు చచ్చిన తర్వాత కూడా ఇలాగే చేయిస్తానులే. ఏంటి, పోయిన తర్వాత కూడా ఇలాంటి మేళమే పెట్టిస్తానంటున్నారు? రా బాబా, రా చెప్తాను రా. రా బాబా, చూసావు కదా నా సెట్టింగ్. అందమైన అమ్మాయిలు వాళ్ళ చేతిలో పూలదండలు, మన అది రాగానే వాడి మెడలో దండలు వేసి వాళ్ళని హత్తుకొని ముద్దు పెట్టుకుంటారు. ఆ సీన్ నువ్వు చూసావంటే మూర్తపోతావు బాబా. అదిగో వచ్చేస్తాడు. హాయ్ హాయ్ డాడ్. హాయ్ మామ్స్. ఏ అబ్బాయి, ఏంటి అమ్మాయిలు ఇంకా ముసలి మొహం చూస్తూ అలా నించున్నారు? ఇక్కడ నుంచి కూడా వేస్ట్. వెళ్ళి వాడికి దండలు వేసి వెల్కమ్ చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. హాయ్ డాడీ. వెల్కమ్ మేడం. ఎందుకురా టెన్షన్గా ఉన్నావు? ఎవర్రా అది? ఎవర్రా? ఏ ఊరు రాదా అంది? అయ్యో, నా కూతురు ఫ్రెండ్ రా. అది ఉండేది స్లమ్ ఏరియాలో రా. వెల్కమ్ మేడం. నువ్వేం చేయలేవు గానీ ఫోటో తీస్తున్నారు. నవ్వు డాడీ. వచ్చే దగ్గరికి వెళ్ళండి మేడం. నవ్వు డాడీ. బాయ్ డాడీ. బాదా, వేర్ ఇస్ మై ఐసి కార్? ఏంట్రా రఘు, నీ కొడుకు నీ మాన మర్యాదలు మురికాలలో కలిపేశాడు. ఏంటైనా
హలో, ఎక్కడే నుంచి పాములాగా బుస కొడుతూ ఉంటే ఏంటి ప్రయోజనం? బీపీ రైజ్ అయ్యి హార్ట్ డబాల మంటుంది. వెళ్ళి కూతురుతోనూ అల్లుడితోనూ మాట్లాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా, నువ్వు తీసుకెళ్ళు, ముందు నువ్వు తీసుకెళ్ళు, వెళ్ళు. చూసావా, మీరు నెత్తి మీద బొచ్చు లేదు కదా, ఆ పువ్వులు మాత్రం ఎలా నిలబడతాయి చెప్పు. ఇంటికి రాలని పంచవుతాను. నా కూతురు అది కలిసి వస్తారు అనుకుంటే మధ్యలో నువ్వు తగులుకున్నావేట. మీరు ఇక్కడ ఎంత రంకెలేసినా సరే మమ్మల్ని ఏమి చేయలేరు, జాగ్రత్తగా ఉండండి. నిన్ను అమ్మమా, అయ్యో అది ఇంట్లో చూసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, అనవసరంగా మీ పరుగు పోతే తీసుకుంటారు మామ. తీరా తీరా మ్యారేజ్ సర్టిఫికెట్ తీరా. వాళ్ళకన్నా మనం తెలివిగల వాళ్ళమని నిరూపించుకోవాలరా. ఏయ్ తొందరపడకరా, ఎక్కడ కొడితే దెబ్బ తగులుతుందో నాకు తెలుసు. ఏంటి మామగారు, ఎలా వచ్చారు? నమస్కారం. మీరు చెప్పిన తర్వాత కాదనగల మీ పని అయిపోయినట్టు అనుకోండి. సూర్య, ఇక నుంచి నువ్వు ఇక్కడ పని చేయవలసిన అవసరం లేదు. క్యాబిన్కి వచ్చి నీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే సెటిల్ చేసుకుని వెళ్ళు. ఎందుకో తెలుసుకోవచ్చా? అయ్యగారు ఈ గ్యారేజ్ ని 1/2 ఇచ్చి కొనేశారు. చూడు మామా, పనులోంచి నన్ను ఈజీగా తీసేశావు, కానీ నీ కూతురు మనసులోంచి తీసేయగలవా? బ్లడీ ఆహా, ఈ పేదవాళ్ళు ఇలా హీనంగానే ఆలోచిస్తారా? ఏ మగాడా, నిన్ను ఈ పన్ను వండి తీసేసింది ఈ స్థలానికి యజమాని చేయడానికి. చూడవయ్యా ఈ పత్రాలను చూడు, వీటిల్లో నువ్వు సైన్ చేస్తే చాలు, 2 కోట్లు విలువ చేసే ఈ గ్యారేజీకి నువ్వే యజమానివి. విన్నావు కదా, నాది ఒకే ఒక షరతు. ఈ ఫైల్లో సైన్ చేసిన మరుక్షణం నుంచి నా కూతుర్ని కనీసం కన్నెత్తి కూడా చూడకు. ఓకే? చెయ్యి చెయ్యి చెయ్యి. స్టాప్ ఇట్. ఏం చేస్తున్నావు సూర్య? రైట్, ఈ ఆస్తి చేజిక్కించుకోవడానికే కదా మనం వాళ్లతో ప్రేమిస్తున్నట్టు నటించాం. ఇప్పుడు అదృష్టం మన ఇంటి గుమ్మం దాకా వచ్చింది, దీన్ని ఎవరైనా కాలదనుకుంటారా? నా మాట విని సైన్ చెయ్యి. ఓకే ఓకే ఓకే, నువ్వు చెప్తేనే కాదంటారా? ఆ పెన్ ఇవ్వు. సార్ పెన్ ఇవ్వు. ఇస్తా 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 ఇస్తా. ఇది బాబా. ఏ పిల్లా, ఇప్పుడు నువ్వు నా కొడుకును వదిలేయడానికి ఎంత డబ్బు కావాలో అడుగు. 1 కప్ టీ. ఆ టీనా? హా, మీరు నా చేత్తో తయారు చేసిన ఒకే ఒక కప్పు టీ తాగితే చాలు. మేము పేదవాళ్ళ చేత్తో ఒక చుక్క నీళ్లు కూడా తాగాం, అలాంటిది టీ తాగాల. స్వామి, ఎవరిని పేదవాడు అంటున్నావు? మేర్రోడా, 2 కోట్లు ఖరీదు చేసే గ్యారేజ్ నా సొంతమైంది. అంటే నువ్వు నేను సేమ్ లెవెల్, కోటీశ్వరులు. ఇప్పుడు టీ తాగొచ్చు కదా? అయిందేది అయింది, తాగుతోంలే, వెళ్ళి తీసుకురండి. పద సింధు, టీ తయారు చేసుకో. ఏంటి జమీందార్ గారు, 2 కోట్లు ఖర్చు చేసే టీని
కొట్టి కింద పడేయచ్చా? ఇలా ఏమి సింధు, 2 కోట్ల విలువ ఉన్న ఈ టీ ఎంత రుచిగా ఉంటుందో నేనే టేస్ట్ చూసి చెప్తా. మామూలుగానే ఉందబ్బా, ఏమీ మార్పు లేదు. ఏడు శ్రీమంతులు, 2 కోట్లు విలువ చేసిన టీ రుచిలోనే మార్పు లేనప్పుడు ప్రాణం కంటే విలువైన ప్రేమను మార్చడానికి వీలవుతుందా? ఏ సిగ్గులేని మనుషులయ్యా, వేరే ఎవరైనా అయి ఉంటే ఇంత అవమానం తట్టుకోలేక ఏ నూతులోనూ పడి చచ్చి ఉండేవాళ్ళు. కావాల్సిన కర్మ మాకేం పట్టింది, ఇక చావాల్సిన వాళ్ళు మీరిద్దరే, అది దరిద్రమైన చావు. ఏ కోదండా, చేం సక్రం, రండ్రా రండ్రా ఇక్కడికి, చమ్డాలు చమ్డాలు చేయండిరా. సింధు, ఇది కేవలం పువ్వు మాత్రమే కాదు, ప్రేమకి ప్రతిరూపం. డాడ్, తనే మన ఇంటికి రాబోయే కోడలు. రేయ్ మొయిరన్నోరు, ఈ దరిద్రపుది 7 జన్మలు ఎత్తినా మన ఇంటికి కోడలుగా రాలేదు. డాడీ, దానికి ఎందుకు 7 జన్మలు వెయిట్ చేయాలి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రేపే మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. రేయ్ నాన్న, ఇదేమిటో తెలుసంట్రా? ఆస్తి పత్రం కాదు, మ్యారేజ్ సర్టిఫికేట్. వీటిలో నీది, లక్ష్మిది ఇంతకు మునిపే సంతకాలు చేయించేశా. చూడు, కళ్ళు తెరిచి చూడు. ఇందులో నువ్వు సంతకం చేసినందువల్ల చట్ట ప్రకారం నువ్వు లక్ష్మి మొగుడు పెళ్ళాలి. ఇక నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నీకు భార్య కాదు, కానీ ఈ లోకంలో ఉంచుకున్నది అవుతుంది. ఈ సర్టిఫికేట్ ఉత్త పేపర్ కాదు, నీ ప్రేమకు చితి. ఈ చితిలో నీ ఆశలన్నీ కాలి బూడిదైపోతాయి. ఆ బురుగు చూసి ఆనందపడు. మీరు కోరుకున్నట్టుగా ప్రేమాబాత్సల్యం కాలు బూడిదైపోయింది, ఇక అస్థికలు ఎక్కడ కలుపుతారు? గంగలోనా లేక కావేరీలోనా? గంగా కావేరీ కేవలం నదులు పిల్లలు, మీరు పోటీ పడుతున్నది సముద్రం తోటి. ఒకసారి సముద్రం ఉప్పొంగిందంటే మీ ప్రేమ అలల్లో కొట్టుకుని పోతుందంతే, చిన్నాభిన్నమవుతుంది, సర్వనాశనం అయిపోతారు. నిప్పుతో కాల్చున లేరు, నీళ్లలో ముంచున లేరు. పవిత్రమైన మా ప్రేమను ఎవ్వరూ విడదీయలేరు. ఎవరు అంతం చేయలేనటువంటి ఈ శక్తిని ప్రేమ అంటారు. ప్రేమను నాశనం చేయదలుచుకున్న వాళ్ళెవరు చరిత్రలో గెలిచినట్టు దాఖలాలు లేవు. చివరి గెలిచేది మీ స్నేహం, మా ప్రేమ. వేచి చూద్దాం. లక్ష్మి, లక్ష్మి. రాజీవ్, నీ కూతురు నీ ఇంట్లో లేదు, నా కొడుకు మా ఇంట్లో లేడు, అయితే వీళ్ళిద్దరూ ఎక్కడికి పోతారు? చెప్తాను అన్నయ్య. నీ కూతురు నీ మొహాన మసిపూసి తన లవర్తో లేచిపోయింది, అంతేకాదు రేపు వాళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఆ సంతోషంతోనే నీకు స్వీట్స్ పట్టుకొచ్చాను, తీసుకో. నీ నోటిని తీపి చేసుకో, తీసుకో. రై, తీసుకోరా. గొంతు చించుకోకు, డోంట్ షౌట్. ఇల్లు విడిచి వదిలిపోయిన అమ్మాయి తండ్రికి మాట్లాడే అధికారం లేదు. జ్ఞాపకం ఉందా నీకు ఆ రోజు ఏం చెప్పావు? ఒకవేళ నా కూతురు లవ్ గివ్ అని వెళితే షూట్ చేసి పారేస్తానని చెప్పావు కదా. తీసుకో రివాల్వర్ని, షూట్ చేసి చంపేదాన్ని. ఏ తీసుకోరా. నువ్వు ఎలా షూట్ చేసి చంపుతావో నేను అది చూడాలి. ఏమిటి ఇలా నామోహం చూస్తున్నావు, వెళ్ళి చంపుదాన్ని. చంపలేవు కదా, అది నీ వల్ల కాదని నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రమే కాదు, ఏ తల్లిదండ్రులు ఇలాంటి పని చేయడానికి సాహసించలేరు.
ఒక మాట గుర్తుంచుకో, ప్రేమించే వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు. చేతులు ముడుచుకొని చూస్తూ ఉండాల్సిందే, చేత కాని దద్దమ్మలా ఉండాల్సిందే. గుండు, ఏం ఆలోచిస్తున్నావు? ఇలాంటి సమయంలో ఆలోచించకూడదు, ఏదో ఒకటి చేసేయాలి, కిరాతకం చేయాలి, సవాలు లేచిపోవాలి. కానీ మన పిల్లల్ని కాదు, మనతో పోటీ పడుతున్నారే ఆ బికారుల్ని.
ఏయ్ బండోడా, మమ్మల్ని కొట్టించడానికి కేవలం 50-60 రూపాయలు ఇచ్చి ఈ చిల్లర దొంగలు తీసుకొచ్చావా? 50 రూపాయలు కాదురా, 50 లక్షలు నా లేటు. 50 రూపాయలు కాదు, 50 లక్షలు. ముయ్యండి లాల్ నోల్ని, నన్నే ఎగతాళి చేస్తాలా? సలిగ్గా వినండి, నేను నీ ప్లెంట్ని నీ లవల్ని చంపడానికి 50 లక్షల రూపాయలు తీసుకున్నానురా. దాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? మీ నాన్న, యువర్ ఫాదర్. కదలకూడదు ఏ దొంగనాయల్లాలా, అలా గుట్లు అబ్బగించి తోత్తనాలేంతలా? వాళ్ళని ఎముకల్లో సున్నం లేకుండా తన్నండి, ఎల్లండిలా. మొదటి కిల్లింగ్ నీదే, నువ్వు చావబోయే ముందు నీ కులదేవతని నీ తల్లిదండ్రుల్ని ప్రార్థన చేసుకో. నువ్వు వాళ్ళని మర్డర్ చేయడానికి నేను ఒప్పుకోను, ఎందుకంటే వాళ్ళు నాకు శత్రువులు. వాళ్ళని మర్డర్ చేయడానికి నేను ఒప్పుకోను. నేను ముందు పాన్ వేసుకుంటాను, ఒకటి కాదు రెండు వేసుకుంటాను. ఏందిలా నువ్వు చేసేది? మళ్ళీ నా తుపాకీ నాకు ఇచ్చేయి. నేను వాళ్ళని చంపాలి. ఒకళ్ళ బండనాయాలా, లే ఈ వీధి కుక్కని వీధిలోకి తీర్చుకెళ్ళి ఇరగదీ. లే నా యాళ్ళాలా, నేను ఎవలో తెలుసా? పెద్ద లౌడి, భయంకరమైన కిల్లల్. లే బాగా విలండి, నేను మామూలుగా చంపల్లా. దీంట్లో ఉన్న గోళీల్ని ఒక్కొక్కటి లోపలికి పంపించి అప్పులు చంపుతాలా? మీరు ఒద్దుకు పెద్ద చేపలా, గిల్లగిల్లా గిల్లగిల్లా కొట్టుకొని అప్పుడు తత్తాలా? అర్థమైందా? మీ దేహాలకి నేను అగ్గి పెట్టేస్తాను, మీరు మాడి మసైపోయి బూడిదైపోతారు. అర్థమైందా? ఏంది నా చూస్తున్నావు, నాతో పెట్టుకుంటే అంతే. అర్థమైందా? నేను పెద్ద లౌడీనరా, నేను కిల్లల్ని. అర్థమైందా? నా మాటలు అర్థమవుతున్నాయా సన్నాసుల్లారా? చెప్పేది వినండిలా. ఏంటిలా అట్లా చూస్తున్నావు, భయంగా ఉందా నేను చెప్పేది వింటుంటే? ఏంటిలా లే మాట్లాడుగా, ఎంతగా ఉంది, ఏది కాలుతుందిరా లే, ఏదో కాలుతుంది. రేయ్ గుట్లే, నా మొహం ఎందుకు చూస్తారా? కింద చూడు, కింద చూడు. ఏంట్రా చూస్తున్నారు, మంటల్ని ఆర్పద్దు. మేము ఆర్పుతుంటే అలా చూస్తారంటరా? మీరు కూడా సాయం పట్టండి, తనండి. Hey!
అది 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 లక్ష్మి, అదికి ఏమన్నా అయిందంటే ఏమి కాదు సింధు, అదికి ఏమి కాదు, ధైర్యంగా ఉండు, హీ విల్ బి ఆల్ రైట్. డాక్టర్ అదికి ఎలా ఉంది? భయపడాల్సింది ఏమీ లేదు, మరికొద్దిసేపట్లో వార్డు మారుస్తాం, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. సూర్యా, ఖచ్చితంగా నేను బతుకుతాను అనుకోలేదురా, నిజానికి మన ప్రేమ స్నేహమే నన్ను బతికించింది. మాట్లాడింది చాలు, రెస్ట్ తీసుకో, పడుకో. సూర్య, ముందాన్ని వెళ్ళిపోమని చెప్పు, ముందాన్ని వెళ్ళిపోమని చెప్పు. ఒరే నా పుత్ర, ఎందుకు రా అలా మాట్లాడుతున్నావు? కొడుకునా? ఎవరు నీ కొడుకు? నీకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు, ముందెక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఎంత పొరపాటు చేశానో నాకు అర్థమైంది బాబు, నేను నీ దగ్గర క్షమాపణ అడగడానికి వచ్చాను రా. క్షమించే తాహతను మీరు ఎప్పుడో కోల్పోయారు. ఎంత పెద్ద శిక్ష వేస్తున్నావు రా నాకు, ఒక తండ్రిని ఒక కొడుకు అసలు క్షమించనే లేడా? సరే సరే వదిలేయండి, పొన్నులే వదిలేయి. కానీ మీకు ఇలాంటి పరిస్థితిని తెచ్చిన ఆ పాపాత్రుడికి తగిన శిక్ష పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. వాడికి పడాలి, చావాలి, వాడు చావాలి, చావాలి. పాపాత్రుడా, రాక్షసుడా, చావరా, చావు, చావరా, చావు, చావరా అంకల్, చావు, చావు. వద్దు బాబు, ఆపకు, నన్ను ఆపకు బాబు. ఊరుకోండి, నేను నిజంగానే పాపాత్రుడిని బాబు. మీలాంటి మంచి వాడిని నాశనం చేయాలని చూసాను చూడు, నేను చావాలి, చచ్చిపోవాలి, బతకూడదు. అది పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరేదీ లేదు. ఆయన చేసిన తప్పు తెలుసుకున్నాను, క్షమించి వదిలేరా ప్లీజ్. చూడు, మన స్నేహం మీద పట్టు. డాడీ బాబు, నన్ను క్షమించావా? పిల్లలు, ఇన్నాళ్ళు నేను మీ ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించాను, కానీ ఈరోజు వాగ్దానం చేస్తున్నాను, మీ ప్రేమ జయప్రదం కావాలి, దానికి నేను బాధ్యత వహిస్తాను. చెప్పరా గుండు. చెప్పడానికి ఏం మిగిల్చావురా నువ్వు, స్నేహితుడు అని నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పావు. నాకు నచ్చని వాడిని ఇంట్లో పెట్టుకుని నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఊరు మొత్తం దండోరా చేస్తున్నావట? రే గుండు, ఇప్పుడు నేను చేసింది బాగా ఆలోచించుకుని చేశాను. చాలు చాలు ఆపరా, నాకంతా తెలుసు. నీ కొడుకు రక్తం చూసిన తర్వాత నీ మనసు మారిపోయింది. చూడు, నీకు పేదవాళ్ళంటే ఇష్టమైతే ఈ దరిద్రపు గుంపుని ఇంట్లో పెట్టుకుని ఊరేగు. రే, నేను మాత్రం వాణ్ణి అల్లుడిగా నా ఇంట్లో చేర్చాను. నోరు మొయ్యవే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఎప్పుడైతే ఈ బికారిగాడిని మొగుడని ఎత్తుక్కున్నావో, అలాగే తలకమాసిన వాడిని ఎవరినైనా వెతుక్కొని నీ నానస్థానంలో కూర్చోబెట్టి కన్యాదానం చేయించుకో. ఏయ్, ఈ రోజు నుంచి నీ తండ్రి చచ్చిపోయాడనుకో, అండర్స్టాండ్? రే దూర్వాస, నువ్వు వెళ్లే ముందు నేను మాట చెప్తాను, అది విని తర్వాత బయలుదేరు. ఆగరా, తల మీద ఒక వెంట్రుక కూడా లేదు, మనసులో మంచి ఆలోచన లేదు,
నీలాంటి పాషాణ హృదయుడికి బుద్ధి చెప్పడం వేస్ట్. ఆ యోగ్యత నీకు లేదు. పోరా, ఏ పోరా, వెళ్ళు వెళ్ళరా. ఏమనుకుంటున్నాడు వీడు? అయ్యయ్యో నా బంగారం, నువ్వెందుకు మా బాధపడతావు? నేను లేనా, అంతా నేను చూసుకుంటాను. ఏదైతే నవ్వాలి మరి. భగవంతుడా, ఇది కళ నిజమా? మా బావేంటి ఇలా మారిపోయాడు? సత్యం ప్రేమే సర్వం, ప్రేమ లేని బ్రతుకేలా. ప్రేమే ప్రాణం, ప్రేమే ప్రాణం, ప్రేమే లోకం, ప్రేమే లోకం, ప్రేమే ప్రాణం, ప్రేమే లోకం, ప్రేమ గెలిచే ఈ వేళ. ప్రేమ లేని హృదయము, దేవుడు లేని ఆలయము, ప్రేమ చుట్టూ ఈ లోకము తిరుగుచున్నది వాస్తవం. ప్రేమే సత్యం, ప్రేమే సత్యం, ప్రేమే సర్వం, ప్రేమే సర్వం, ప్రేమే సత్యం, ప్రేమే సర్వం, ప్రేమ లేని బ్రతుకేలా. ప్రేమే ప్రాణం, ప్రేమే ప్రాణం, ప్రేమే లోకం, ప్రేమే లోకం, ప్రేమే ప్రాణం, ప్రేమే లోకం, ప్రేమ గెలిచే ఈ వేళ. ఎంతో ఇష్టం నువ్వంటే ఎంతో ఇష్టం, తుళ్ళింతలే వలగరావే. ఎంతో కష్టం ఈ ద్వారా వయసుకు నష్టం, తూని గల్లే వస్తే ఇష్టమురా. కులము మతము తేడా లేదు, తేడా లేదు, కులము మతము తేడా లేదు, మాదంతా ఒకటే కులము. పేద గొప్ప, పేద గొప్ప, ఆవని రాదు, ఆవని రాదు. ప్రేమే లోకం, ప్రేమే ప్రాణం, ప్రేమే లోకం, ప్రేమ గెలిచే ఈ వేళ. కొనలేనిది ప్రేమే కదా, రాజ్యాలైన తృణపాయం రా. రణమే కాదా ఈ ప్రణయం, పోరాడాలి సాధించాలి విజయమునే. ఐ లవ్ యు, ఐ లవ్ యు, వి లవ్ యు. ప్రేమ జ్వరం పుట్టిందిలే. ప్రేమే సత్యం, ప్రేమే సత్యం, ప్రేమే సర్వం, ప్రేమే సర్వం, ప్రేమే సత్యం, ప్రేమే సర్వం, ప్రేమ లేని బ్రతికేలా. ప్రేమే ప్రాణం, ప్రేమే ప్రాణం, ప్రేమే లోకం, ప్రేమే లోకం, ప్రేమే ప్రాణం, ప్రేమే లోకం, ప్రేమ గెలిచి వేళ. ప్రేమ లేని హృదయము, దేవుడు లేని ఆలయము, ప్రేమ చుట్టూ ఈ లోకము తిరుగుచున్నది వాస్తవం. దేశాయ్
మీరు రావడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఒక మాట్లాడతాను, మీరు మీ కొడుకు కోటీశ్వరుడు రాజీవ్ కుమార్తెను కదా ఇచ్చి పెళ్లి చేస్తారని నేను విన్నాను, కానీ ఇప్పుడు ఎవరో గుమాస్తా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారంట కదా, ఎందుకింత సడన్ గా నిర్ణయం మార్చుకున్నారు? అమెరికా ఫ్లైట్ ని వదిలేసి అండమాన్ అడవులు వదిలేస్తున్నారు కదా మీ కొడుకుని. హలో మిస్టర్ దేశాయ్, హాయ్, బాగున్నారా? నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, మీరేం ఫీల్ అవ్వరు కదా? అడగడంలో తప్పే ఉంది, అడుగు. మరే లేదండి, మీ అమ్మాయి ఎవడో బేకరీ వాడితో లేచిపోయినారు కదా, నిజమేనా? రే గుండు, జరిగింది ఏదో జరిగింది, అనవసరంగా ఎందుకు బుర్ర చెడగొట్టుకుంటావు? సంకోచించడం మాని నీ కూతుర్ని ఆశీర్వదించి వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు. నాకు తెలుసు డాడీ, మీరు తప్పకుండా వస్తారని. లేదమ్మా, కూతుర్ని ఇక్కడ ఉంచుకొని తండ్రి మనసు అక్కడ నిలవలేకపోయిందమ్మా, అందుకే వచ్చేసాను. ఇంతకీ సూర్య ఎక్కడమ్మా? ఆన్ ది వే డాడీ, ఇప్పుడు వచ్చేస్తారు. చూడండి సార్, డబ్బున్న పిల్లల చేష్టలు. ఈరోజు ఏమైనా దీపావళి దసరానా? తేరగా వచ్చిన డబ్బుని ఎలా కాల్ చేస్తున్నారు, అది మెయిన్ రోడ్లో. వీళ్ళ ఆర్భాటం చూస్తుంటే తెల్లవారులు కాల్ చేయడం ఉన్నారు, పద వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాం. అలాగే సార్. హలో మిస్టర్, హలో 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 మిస్టర్ ప్లీజ్. ఏమి వినపట్టలేదు, కాస్త గట్టిగా చెప్పు. కాసేపు మీరు కాల్చడం ఆపితే మేము కారు తీసుకుని వెళ్ళిపోతాం. సరే సరే సరే, ఆగు, వాళ్ళు వెళ్ళాలంటా కాస్త ఆపండి. సార్ వెళ్ళండి సార్ మీరు. ఓ షిట్. శ్యామ్ గారు, శ్యామ్ గారు, శ్యామ్ గారు. సింధు, సింధు, నన్నేం చేయొద్దు, వద్దు, ప్లీజ్, నో, నన్నేం చేయొద్దు, ప్లీజ్, నన్నేం చేయొద్దు, వద్దు, ప్లీజ్, వద్దు, నన్నేం చేయొద్దు. వద్దు, వద్దు, ప్లీజ్, నన్ను వదిలిపెట్టు. అరే మర్జీ, ఇలాంటి రొమాంటిక్ సీన్ మనం చూడడానికి పదా. రే రండి రండి, నాలాంటి లక్ష్మణులు అనంతకాలం, ఇలాంటి సీతలు, నీలాంటి రావణులు ఎంతమంది వచ్చినా ఏమి చేయలేరు. సీత పవిత్రమైంది, పవిత్రంగా ఉంటుంది, అపవిత్రం చేయలేరు. దగ్గులు బాజి నాయాలా? Oh, my God.
ఇంతసేపైనా ఇంకా ఎందుకు రాలేదు? మీరు ఎందుకు టెన్షన్ పడతారు? ఎక్కడికి వెళ్తారు? తప్పకుండా వస్తారు. ఇదిగో వచ్చేశారు. చూసారా? రే సూర్య, ఎంత లేట్గా వచ్చేది? అది దారిలో ఏమైందంటే. బాబు వదలరా, అప్పుడప్పుడు జరగడం సహజం. టైం అవుతుంది, పదండి పదండి. మన దేశాయ్ గారు ఒక ప్రశ్న వేశారు, రాజీవ్ కుమార్ కూతురికి మీ కొడుక్కి పెళ్లి జరగాల్సింది, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని. ఈ నిర్ణయానికి ముఖ్య కారణం నా కొడుకు ఆది, వాడి ప్రాణ స్నేహితుడు సూర్య. వీళ్ళిద్దరి మనస్తత్వం నా హృదయాన్నే కలిచివేసింది. వీళ్ళిద్దరి స్నేహం ఎంత గాఢమైందో సాక్షిగా నా దగ్గర కొన్ని ఫోటోలున్నాయి. వాటిని మీరు మీరందరూ చూడాలని ఆశపడుతున్నాను. అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఆది, ఇది నీ తండ్రిగా నా ఆశరా, నెరవేర్చరా? నీ ఇష్టం. లైట్స్ ఆఫ్. చిలిపి. ఏంటిదంతా? ఏంటి తమాషా చేస్తున్నారా? ఇదంతా ఇంకా నోరు తెచ్చి చెప్పాలా? నువ్వే చూసావు కదరా నీ ప్రాణ స్నేహితుడు చేసిన ఘనకార్యాన్ని. అయ్యో దేవుడా, నేను ఎప్పుడు అనుకునేవాణ్ణి ఈ పేదవాళ్ళు ఉన్నోళ్ల రక్తం తాగే జలగలని. ఈ దరిద్రులు చేసే పనే అది. మళ్ళాంటి వాళ్ళని నాశనం చేయడం, నమ్మక ద్రోహంతో పరువు ప్రతిష్టలు కూలదోయడం. చూడరా, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి తను నీ ఫ్రెండ్ పక్కలో పడుకుని వచ్చింది. అది ఇదంతా అబద్ధం. అది అబద్ధమా? అలా అయితే దీనికి సమాధానం చెప్పు. ఒక వయసుకు వచ్చిన అమ్మాయి ఒక వయసు కుర్రాడితో అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని ఎందుకోసం వెళ్తుంది? ఎందుకోసం దగ్గర అవుతుంది? చెప్పు నాన్న. అది అది కావాలనే ఈ ఫోటోలు తీసి నా మీద నిందమోపాలని చూస్తున్నారు. ఇదంతా అబద్ధం. అది కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. శ్యామ్ గారు, మీరైనా వీళ్ళకి చెప్పండి, వచ్చే దారిలో ఎంత అనర్థం జరిగిందో మీరే చెప్పండి. ఏంటయ్యా నువ్వు అనేది? ఏ అనర్థం జరిగింది? అదేంటబ్బాయ్, మీ ఇంటి నుంచి మనం తిన్నక ఎక్కడికే కదా వచ్చాం. చిన్న, దయచేసి నిజం చెప్పండి, లేకపోతే నా జీవితానికి కళంకం ఏర్పడుతుంది. ఇది మీ అమ్మాయి జీవిత సమస్య. ప్లీజ్ చిన్న, ఏం జరిగిందో అందరికి చెప్పండి ప్లీజ్. ఏంటమ్మా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నేను వేరే విధంగా ఏమైనా చెప్పనా? అయినా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇలా ఇలా చెప్పండి అని చెప్పుంటే నేను అలాగే చెప్పుండేవాడిని కదమ్మా. ఏంట్రా గుసగుసలు, చెప్పదలుచుకుంది అందరూ వినేది చెప్పు. ఇది మా ప్రిస్టేజ్ విషయం, నిజమేంట్రా చెప్పరా, లేకపోతే చెప్తాను సార్. చెప్తాను సార్, ఎందుకు సార్ అలా కోప్పడతారు? చెప్తాను సార్, కోప్పడకండి సార్. మేము లేని వాళ్ళమే కావచ్చు, కానీ లేక బుద్ధులు ఉన్న వాళ్ళం మాత్రం కాదు సార్. ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిందంట ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను సార్. మా అన్నయ్య కూతురుందే, తన ప్రవర్తన అంత మంచిది కాదు. సూర్య, మరి సూర్య ఉన్నాడు కదా, ఆ కుర్రతో కాస్త చనువుగానే మెలిగేది అనుకోండి, ఆ చనువు కాస్త పాకాన పడింది, అది కూడా అయిపోయింది, అబార్షన్ కూడా అయింది. అప్పుడు కూడా సూర్యనే దగ్గరుండి అబార్షన్ చేయించాడు. అడగండి కావాలంటే, ఎంత అమాయకంగా నిల్చున్నాడు చూడండి, కావాలంటే అడగండి సార్.
ఏంట్రా హరికథలు చెప్తున్నావు ముసలి నక్క, వచ్చే దారిలో అసలు ఏం జరిగిందో నిజం చెప్పరా? చెప్పలేదు, నీ అంతు చూస్తాను. చెప్పరా? అది అది స్టాప్ ఇట్. నటించింది చాలరా, నేను నిన్నెంతో నమ్మాను, చాలా మంచివాడు అనుకున్నాను. అది నువ్వు వీడి మాటలు నమ్ముతున్నావా? లక్ష్మి, నువ్వైనా నన్ను నమ్ముతావుగా? వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజం లక్ష్మి. నన్ను ముట్టుకోకు. నువ్వెలాంటి థర్డ్ క్లాస్ మనుషువని నేను కల్లో కూడా అనుకోలేదు. అది ముందు తిండి బయటకు పంపించు. చూడు, నేను మెడబట్టుకుని బయటికి గెంటేయక ముందే నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది నేను చెప్పేది విను. పోరా, మా ఇద్దరి మధ్య ఏ తప్పు జరగలేదు. అది అలా అయితే నువ్వు వెళవరా, నీ శవమే వెళ్తుంది. అది నేను చెప్పేది విను. అది నీ అబద్ధాలు నమ్మమంటావా? అది దయచేసి నేను చెప్పేది విను. నీలాంటి అబద్ధాలు కోరి నేను నమ్మను. అది దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇంకేం మాట్లాడుకో. ఏంటో నువ్వు చేస్తున్నది? చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన నీ క్లోజ్ ఫ్రెండ్ మీద చే చేసుకుంటావా? 20 ఏళ్ళుగా పెనవేసుకుపోయిన మీ స్నేహాన్ని క్షణికావేశంతో నాశనం చేసుకుంటావా? నీకేమైనా పిచ్చి కాని పట్టిందట్రా. ఫ్రెండ్షిప్పా? ఫ్రెండ్షిప్ని తెగదింపులు చేసుకునే పని చేసింది నేను కాదు, వాడే. వీళ్ళు తోడబుట్టిన అన్నయ్యలా అనుకున్నాను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ వీడు చేసిన పని, నేను ప్రేమించిన అమ్మాయిని చా. మామయ్య, వాడిని బట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. వాడి మౌన్ చుట్టానికి కూడా నాకు ఇష్టం లేదు. సూర్య, నేను వెళ్తాను. ఎక్కడికి వెళతావు సింధు? తెలీదు. పద, మా ఇంటికి వెళ్దాం. వద్దు సూర్య, నీకు భారంగా ఉండడం నాకు ఇష్టం లేదు. అన్నయ్యకి చెల్లెలు ఎప్పుడూ భారం కాదు. పద. ఇది మామూలుగా ప్రేమాంజలికి ఈ
వర్షములాం చూడలేక ఉండలే బ్రద్దలయ్యే ఆకాశం మౌనంగా ఆరోధించ వర్షములా ఈ గోరం చూడలేక ఉండలే బ్రద్దలయ్యే ఈ భావము ఒకదై నిలిచింది మౌనంగా సాక్షకరాలేక నేను అర్జెంట్ గా డాక్టర్ జయప్రకాష్ గారిని కలవాలి. చాంబర్ లో ఉన్నారు డాక్టర్. హలో సూర్య, నువ్వేంటిలా? సింధుకు చాలా సీరియస్ గా ఉంది, చూడండి డాక్టర్. సూర్య, ఇది మెటర్నిటీ హాస్పిటల్, ఒక అర్జెంట్ కేసు చూడడానికి వచ్చాను. మన క్లినికే వచ్చి ఉండొచ్చు కదా. నేను అక్కడికే ఫోన్ చేశాను డాక్టర్, కానీ మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. సింధు పరిస్థితి చూసి సీరియస్ అనిపించింది, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. ప్లీజ్ డాక్టర్ చూడండి. డాక్టర్ సుశీల, కాసి పేషెంట్ ని చూస్తారా? ఓ షూర్ డాక్టర్, రా తీసుకురా. సింధు రా, మెల్లగా రామ్మా. సూర్య, డాక్టర్ సింధుని తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. ఆవిడకి హై టెన్షన్ వల్ల లో బీపీ వచ్చింది, మాత్ర రాసిస్తాను, టైం టు టైం వాడు, తగ్గిపోతుంది. అలాగే డాక్టర్. అడిగా సార్, నిజంగా ఈ ఆసుపత్రికి ఎందుకు వస్తూ ఉంటారో తెలియదా మీకు? ఆయన భార్య గర్భిణి అయి ఉంటుంది, అందుకే చెకప్ కోసం తీసుకొచ్చి ఉంటారు. లక్ష్మి, ఏమైందమ్మా, ఎందుకు అడుస్తున్నావు? డాడీ, ఎవరి వల్ల మన సంతోషం నాశనం అయిపోయిందో, ఎవరి వల్ల మనం మనశ్శాంతిని కోల్పోయామో, వాళ్ళందరూ
ఏమీ కానట్టు సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ళు మనుషులు కారు డాడీ, మృగాలు. నాకు అర్థమైంది. నీ మనసులో ఇన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ఆ దేవుడు నీకు అన్యాయం చేశాడమ్మా. నీ తండ్రిగా నేను అన్ని అర్థం చేసుకోగలను. ఊరుకోమ్మా. చూడమ్మా లక్ష్మి, బాధపడకు. ఇప్పటికే మించిపోయింది లేదు. మీరిద్దరు జీవితంలో సుఖంగా బతకచ్చు. మీరిద్దరు మనసు దృఢపరచుకోవాలి. మీ నాన్న మాట విని ఆదిని పెళ్లి చేసుకోమ్మా. అవునమ్మా. కాదరకమ్మా లక్ష్మి, ఎప్పుడు నీ కోరికలకు నేను అడ్డుపడలేదు. నా కూతురు సంతోషంగా బతకాలనే నా చిన్న ఆశని నెరవేర్చమ్మా. అప్పుడే నా మనసు కుదట పడుతుందమ్మా. నేను చెప్పేది వినమ్మా ప్లీజ్. చాలు డాడీ చాలు. నేను ఇప్పటికే మీ మనసుని ఎంతో బాధ పెట్టాను. ఈ పెళ్లి మూలంగా మీకు సంతోషం కలుగుతుందంటే మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి డాడీ. లక్ష్మి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి చెప్పింది కరెక్టే డాడీ. వాళ్ళు మనకు అన్యాయం చేశారని మన జీవితాన్ని మనం ఎందుకు నాశనం చేసుకోవాలి? వాళ్ళ కళ్ళ ముందే మనము బతికి చూపించాలి. అది నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా తప్పురా. ఐ డోంట్ లైక్ దిస్. సింధు లే, మాత్ర వేసుకుందు గాని. మెల్లగా మెల్లగా. మేము లోపలికి రావచ్చా? రా. అది సూర్య, ఈ మంచం మీద కూర్చునే అధికారం నీకు మాత్రమే ఉంది. ఏం మాట్లాడుతున్నావా అది? పాపం సింధు పరిస్థితి చూడు. ఏమిటే సింధు, ఒంట్లో బాగోలేదా? ఏంటి మళ్ళీ గర్భవత్వా? అటు చూడు అది, అటు చూడు, ఎంత ముద్దుగా ఏడుస్తుందో. ఈ అమాయకమైన మొహం ఎంత మందినైనా మోసం చేస్తుంది కదా. ఇలాంటి మొహాల్ని ఎప్పుడు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇంత అందమైన హృదయాల్లో కూడా ఎంత నీచమైన బుద్ధలుంటాయో కదా. ఇవి ముఖాలు కావు లక్ష్మి, ఒక రకంగా ముసుగు వేసుకున్న ముఖాలు. ఉదాహరణకి మన కంటి ముందే కనిపిస్తున్నారు కదా. కొందరు తమ స్వార్థం కోసం తమ హృదయాన్ని, ప్రేమని, నమ్మకాన్ని, అంతేకాదు తమ ఆత్మాభిమానాన్ని కూడా వదులుకోవడానికి వెనకాడరు. ఖచ్చితంగా దానికి సాక్షిగా ఎదుర్కొన్నానే నిలబడ్డాడుగా. ఇతను తన స్వార్థం కోసం ప్రేమ, అనురాగం, మానం, మర్యాద అన్నిటినీ వదిలేసుకున్నాడు. Will you shut your mouth? You shut up and listen to me. మేము ఇక్కడికి మీ దాగుడు ముద్రాడ చూడడానికి రాలేదు. నేను లక్ష్మి పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పడానికి వచ్చాను. కానీ మీలాగా మా మధ్య ఉన్నదేమీ అక్రమ సంబంధం కాదు. పవిత్రంగా చేసుకునే పెళ్లి. ఇదిగో ఇన్విటేషన్, వి ఆర్ గెటింగ్ మ్యారీడ్. Hey!
సింధు ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పెట్టినా? సింధు నీకేం చెప్పేది? ఏం చేస్తున్నావు? నువ్వు తెచ్చిపోతే నీ మీద పడ్డ కళంకం మాసిపోతుందా? చెప్పు సింధు, చెప్పు. మాసిపోదు, తప్పకుండా మాసిపోదు. చావే అన్నిటికీ పరిష్కారం కాదు. మన జీవితాలకు ఇటువంటి పరిస్థితి కల్పించిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. సరైన గుణపాఠం చెప్పి తీరుతాను. నువ్వు నయవంతుడి అన్నది రుచి సవర. ఇన్స్పెక్టర్, ఈ బడవ రాజకల్ నా కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. అరెస్ట్ చేయండి వెళ్ళి. అరెస్ట్ చేయండి. వెల్కమ్ మై డియర్ సన్, వెల్కమ్. పద బాబు, లోపలికి పద. గుడ్ మన ఇద్దరు కళలు నెరవేరబోతున్నాయి. మన ఇద్దరు డబ్బున్న జాతి వాళ్ళవరా? పెద్దింటి అమ్మాయి కావాల్సి వచ్చిందిరా నీకు. పట్టండి.
అన్నం పెడతాను. ఏయ్ గోవిందా సార్, వదులు అమ్మాయిని. అతడు చచ్చిపోతాడు సార్, సూర్యని కాపాడండి ప్లీజ్. పోలీసులు తనని చంపేస్తారు. అతనికి ప్రాణభిక్ష పెట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నా. పాపం చేసిన వాడు శిక్ష అనుభవించే తీరాలమ్మా. ఆ రోజు మా మీదే ఎదురు తిరిగాడు వాడు. వాడు కుళ్ళి కుళ్ళి చావాలి, అది మేం చూడాలి. వద్దు సార్ ప్లీజ్, అలా చేయకండి. చేతులైతే మొక్కుకుంటున్నాను, దయచేసి సూర్య ప్రాణాలు కాపాడండి. ఆ రోజేంటో గొప్పగా చెప్పారు, ప్రేమించుకునే వాళ్ళని ఎవరు విడదీయలేరు, మేము ఎవరి ముందు తలవంచమని. ఏ డబ్బున్న గొప్ప ధనవంతుల ముందు మీ ప్రేమ ఏమీ చెయ్యలేదు, ఒప్పుకో. ఈ రోజు నా కాళ్ళు పట్టుకుని వాడిని కూడా క్షమించమని, నీ తప్పు నీ ఒప్పుకో, అప్పుడు నీ సూర్యాన్ని వదలమంట. పడవే కాళ్ళ మీద ఓడిపోయానని ఒప్పుకో, పడవే. మీరు చెప్పింది నిజం, డబ్బు అంతస్తుకి ముందు పేదవాళ్ళ ప్రేమ నిలబడదని నేను ఒప్పుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను. ఏయ్ పిల్ల, నువ్వు నీ సూర్య ప్రాణాలతో ఉండాలంటే మీరిద్దరు ఈ ఊరే కాదు ఈ దేశాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోండి. బంగారు పిల్ల రాజు. ఇన్స్పెక్టర్ రాజీవ్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. వాడిని వదిలేసేయండి. వదిలేయాలా? అవును, ఈరోజు ఈవినింగ్ శ్రీలంక వెళ్లే ఫ్లైట్ లో ఆ వెధవతో పాటు ఈ అమ్మాయిని కూడా నువ్వే ఎయిర్పోర్ట్ కెళ్ళి ఫ్లైట్ ఎక్కించు. ఒకవేళ మళ్ళీ వాళ్ళు ఈ ఊళ్ళో కనిపించారంటే దయాదాక్షిణ్యాలే వద్దు, ఎన్కౌంటర్ పేరులో కాల్చి కాలంలో పారే. అలాగే సార్. వెళ్ళవే, ప్రాణభిక్ష పెట్టాను. జన్మలు లేదు. ఏ కారణంగానో నేను ఓడిపోయానని చెప్పి ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి రాను? నేను తప్పు చేయలేదు సింధు, అది ప్రూవ్ చేసే వరకు ఎక్కడికి రాదలుచుకోలేదు, ఎక్కడికి రాదలుచుకోలేదు. నువ్వు ప్రూవ్ చేయలేవు సూర్య, ఆ పాపాత్మలు నిన్ను చంపేస్తారు. నేను నిరపరాధుని ప్రూవ్ చేసుకోవడానికి నేను చావడానికైనా సిద్ధమే. సూర్య, నువ్వు చావాలనుకుంటే ఆ రోజు నన్ను ఎందుకు బతికించావు? నేనెవరి కోసం బతకాలి సూర్య, చెప్పు సూర్య చెప్పు. నా మీద మోపిన కళంకాన్ని కావాలంటే భరిస్తాను, కానీ నా అన్నయ్య బాధపడడం చూడాలంటే నేను సహించలేను సూర్య, నేను సహించలేను, సహించలేను. ఆ రోజు నువ్వు నన్ను నీ చెల్లెల్ని అన్నావుగా, ఈ అన్న చెల్లెల బంధాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం. మొత్తానికి మీ ఇద్దరు వియ్యంకులు అవుతున్నారయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్లైట్ గేట్ టైం అయింది, కమాన్ తొందరగా రా. గణాధిపతయే నమః. ఓం నమో భ్రాతపతయే, ప్రమతపతయే నమస్తే హస్తలంబోదరాయ ఏకదంతాయ. ముహూర్తం టైంలో లైట్ కి ఏమైంది? Thank you.
అయ్యో రాస్కెల్, ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఆపరా, ఆపు. ఇవన్నీ ఎక్కడ తయారు చేసుకొచ్చారా? ఫోటోలన్నీ చూపించి ఏం చేయాలనుకుంటున్నావు? అవునయ్యా, ఇంతకు ముందు నువ్వాడిన నాటకాన్ని నేను ఇప్పుడు ఆడుతున్నాను. నీ నిజస్వరూపం ఏంటో అందరికి తెలియజేయాలని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను వినుకో. అది ఆ రోజున ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు కారులో వస్తున్న సింధుని మీ నాన్న పంపించిన కిరాయి రౌడీలు అటాక్ చేసి కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయి బట్టలు చించి అవమానించారు. అంతేకాదు, చాలా అసభ్యంగా ప్రవర్తించారు. అప్పుడు ఆ అమ్మాయిని కాపాడడానికి వచ్చింది నీ ప్రాణానికి ప్రాణమైన నీ స్నేహితుడు సూర్యారా. భయంతో వణుకుపోతున్న సింధుని తోడబుట్టిన అన్నయ్యలాగా అక్కును చేర్చుకుని ఆదరించాడు రా సూర్య. ఆ రోజు జరిగిన వాటిని ఫోటోలు తీసి వాళ్ళ మధ్య అక్రమ సంబంధం అంటగట్టి మీ ఇద్దరిని విడదీసింది. ఇదిగో నువ్వెంతో గొప్పగా భావిస్తున్న నీ బాబేరా. ఆ రోజు సూర్య ఎంతగానో మొత్తుకున్నాడు రా. జరిగిందంటూ నా తప్పు లేదు, నేను నిరపరాధనని కన్నీళ్లు పెట్టుకుని బోరుమన్నాడు రా. కానీ వాడి మీద నీకు నమ్మకం కలగలేదు కదూ. తను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవటం కోసమేరా రాత్రి నీ మీద వాడు అటాక్ చేశాడు. వాళ్ల వేళతో వాళ్ల కలనే పొడవాలనే లక్ష్మిని రేప్ చేసినట్టుగా వాడు నాటకం ఆడాడు. అప్పుడే నువ్వు అక్కడికి వచ్చి లక్ష్మిని కాపాడావు. ఏడుస్తున్న ఒక బిడ్డని లాలించినట్టుగా అక్కును చేర్చుకున్నావు. జరిగిన వాటన్నిటిని నేనే రా ఫోటోలు తీశాను. ఎందుకో తెలుసా? ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజమేంటో అబద్ధమేంటో నువ్వు తెలుసుకోవాలనే. ఏరా, నేను ఇంత చెప్పినా కూడా నీకు నమ్మకం కలగలేదు కదూ. రై రై, రారా. అది మీ నాన్న చేసిన పాపంలో వీడు కూడా బాగా ఉందిరా. రై, నిజం చెప్పరా. చెప్పు, చెప్పరా. నేను నిజం చెప్తాను సార్. ఆ రోజు పార్టీలో నేను చెప్పిందంతా అబద్ధం సార్. ఆ అబద్ధం చెప్పినందుకు గాను మీ నాన్నగారు నాకు 200,000 లంచం ఇచ్చారు సార్. నువ్వు తండ్రి కొడుకుల సంబంధానికి మచ్చ తెచ్చిపెట్టావు. ఇటువంటి మోసం వచ్చన ఎందుకు చేసావు? ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు? చెప్పు, చెప్పు. ఎందుకు ఇంత అన్యాయం చేస్తావు? ఎందుకు నా జీవితంలో నిప్పు పెట్టావు? చెప్పు, చెప్పు. వద్దు, వదలండి, నన్ను వదలండి. వీడి ఎవరు చంపకుండా వదిలిపెట్టను, చంపకుండా వదిలిపెట్టను, చంపేస్తాను. నిన్ను జీవితాన్ని సర్వనాశనం చేసావు కదా, నిన్ను ప్రాణంతో వదిలిపెట్టను, వదిలిపెట్టను. అది ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి. వదిలే, వదిలేదా? ప్లీజ్ వదిలే. వదలండి, నన్ను వదలండి, వదలండి. నాకు బతకడం ఇష్టం లేదు. ఈ పాపాత్ముడు మళ్ళీ ఎవరికి మొహం చూపించకుండా చేశాడు. వీడు నా తండ్రి కానే కాడు లక్ష్మి. వీడి నా తండ్రిని చెప్పుకోవడానికి అర్హతే లేదు. నాకు సంబంధించిన వాళ్ళందరూ నాతో ప్రేమగా ఉన్నారు, ఎంతో ఆదరించారు. కానీ వీడు సొంత కొడుకుని ఎంతో నమ్మించి గొంతు కోశాడు. ఇలా జరుగుతుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు. బాధపడకాది, బాధపడకు. ఇలా బాధపడకుండా ఉండగలను లక్ష్మి. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సింధుని నేను అనుమానించి పాపం చేశాను. దేవుళ్ళు లాంటి నా సూర్య మీద చేయి చేసుకున్నాను. నీ బాధ ఏమిటో నాకు అర్థమవుతుంది. నువ్వెంతగా క్షోభ అనుభవిస్తున్నావో అంతగా క్షోభ నేను అనుభవిస్తున్నాను. నీ తండ్రి నిన్ను మోసం చేసినట్టే నా తండ్రి నన్ను మోసం చేశాడు. కానీ ఇప్పుడు మనల్ని మనం శిక్షించుకునే సమయం కాదు ఇది. మనం వాళ్ళిద్దరిని క్షమాపణ అడగాల్సిన సమయం. అది మనం చేసిన తప్పుకి ప్రాయశ్చితం. అది ప్రాయశ్చితం. అది అవునరా, అది ఇప్పుడు కూడా సమయం మించిపోలేదురా. మీరిద్దరు వెంటనే వెళ్ళి వాళ్ళని ఎలాగైనా ఆపండి. వాళ్ళు శాశ్వతంగా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారా? సార్,
ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు సార్? దయచేసి మిమ్మల్ని లోపలికి వెళ్ళకూడదు, మా జీవిత సమస్య సార్. ఆది సార్, ఫోన్ చేసి ఫ్లైట్ ని ఢిల్లీగా దీమని చెప్పారు, ఎందుకు సార్? ఈ ఫ్లైట్ వదిలేస్తే మా పిల్లల్ని శాశ్వతంగా వదులుకోవాల్సి ఉంటుంది. మేమెంత పెద్ద తప్పు చేశాం? మా దృష్టిలో పేదవాళ్ళంటే అంటరాని వాళ్ళు గానే అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమైంది, ఎంత ఐశ్వర్యం ఉన్నా మంచి హృదయం అనేది లేకపోతే వాళ్లే నిజంగా దరిద్రులని. మాకు నిజమైన ఆస్తి అంతస్తులు మా పిల్లలైన మీరే బాబు, మీరే. పిల్లలు తప్పు చేస్తే అమ్మా నాన్నలు క్షమిస్తారు, కానీ అమ్మా నాన్నలు తప్పు చేస్తే పిల్లలైన మీరే క్షమించాలి. దయచేసి మమ్మల్ని క్షమించండి బాబు, మమ్మల్ని క్షమించండి. ఓహో, అదరగొట్టారయ్యా, ఊరి మీద తస్సరియా. మొత్తానికి విలన్స్ అందరు హీరోలు అయిపోతూ ఉంటే మా కొర్రీగోల సంగతి ఏమైంది? ప్రేమే సత్యం, ప్రేమే సర్వం, ప్రేమ లేని బ్రతుకేలా. ప్రేమే ప్రాణం, ప్రేమే లోకం, ప్రేమే ప్రాణం, ప్రేమే లోకం, ప్రేమ గెలిచి వేళ. ప్రేమ లేని హృదయము, దేవుడు లేని ఆలయము, ప్రేమ చుట్టూ ఈ లోకము.